బలలో పాలు పొందడానికి ముందు దేవుని యొక్క వాక్యం నుంచో భాగం చూసుకుందాం. బలలో పాలు పొందడానికి ముందు దేవుడి యొక్క వాక్యం నుంచి ఒక భాగం, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం, బుక్ ఆఫ్ రెవలేషన్ చాప్టర్ 22, 22వ అధ్యాయము 14వ వచనాన్ని మనం అందరూ కూడా కలిసి చదవడానికి ప్రయత్నించేద్దాం. బుక్ ఆఫ్ రెవలేషన్ ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 14వ వచనాన్ని మనం అందరూ కూడా కలిసి చదవడానికి ప్రయత్నించేద్దాం. జీవవృక్షమునకు హక్కు గలవారే గుమ్మములు గుండా పట్టణంలోని ప్రవేశించినట్లు తమ వస్త్రములు ఉదుక్కొని వారు ధన్యులు. తిరిగి ఇంకో భాగం చదువుతాం. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం, అదే ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనాన్ని కూడా మనం అందరం కలిసి చదువుదాం. 14 ఇక్కడ కూడా 7:14, అందుకు నేను, అయ్యా నీకే తెలియనగా అతడు ఇలాగూ నాతో చెప్పాను, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు గొరిపిల రక్తంలో తమ వస్త్రములు ఉతుక్కొని వాటిని తెలుపు చేసుకొని. తిరిగి ఇంకొక పోర్షన్ చదువుదాం వచ్చేసి, అది మొదటి యోహాను పత్రిక మొదటి అధ్యాయం 5 నుంచి 10 వచనాల వరకు మార్చి మార్చి చదువుతాం. 5వ వచనం నుంచి 10వ వచనం వరకు నేను చదువుతాను. దయచేసి ఉత్తర ప్రత్యుత్తర రీతిలో చదవడానికి ప్రయత్నిస్తాం. మేము ఆయన వలన వినిన మీకు ప్రకటించే వర్తమానమేమనగా, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన ఎందు చీకటి ఎంత మాత్రమును లేదు. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనము వెలుగులో నడిచిన ఎడల మనం అన్యోన్య సహవాసం గలవారమైందము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేయను. మన పాపమును మనం ఒప్పుకుని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడిని గనుక ఆయన మన పాపమును క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయను. ఆయన మరియు ఆయన వాక్యము మనలో ఉండదు. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, ఉన్నతమైన మహా ఉన్నతమైన మీ ప్రేమను బట్టి స్తోత్రములు. అసమానమైనటువంటి, పోల్చదగినటువంటి కానటువంటి, ఎటువంటి అన్కంపారిజన్ లవ్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ఉదయం అసమానమైన ఆ ప్రేమలో మమ్మల్ని జ్ఞాపం చేసుకున్నారు. అంతేకాదు ప్రభువా, తిరిగి బలలో పాలు పొందేదానికి, మీ సహవాసంలో మా వంతు భాగాన్ని పొందేదానికి, సోదరులంగా సంఘంగా చేరడానికి కృపకై స్తోత్రములు. ప్రభువా, కొంత వాక్యంలో మమ్మల్ని మేము పరీక్షించుకుంటూ మీ సన్నిధికి వస్తూ రక్తధారలతో కడుక్కుంటూ మీ యొక్క యోగ్యమైన రీతిలో సహవాసంలో పాలు పొందేదానికి, రొట్టెలో రసంలో కూడా పాలు పొందేదానికి కృప దయచేయము. నిదాసుడైనటువంటి నిదాసుడు ప్రభు నిష్ప్రయోజకుడే, నీకు కావాల్సిన కృప దయచేస్తూ రమ్మని ప్రార్థన చేస్తున్నాం. శత్రు యొక్క తలంపులు, అడిగి తిరిగి ఆలోచనలు యేసుక్రీస్తు శక్తిగల నామలో బంధిస్తున్నాం ప్రభువా. సార్వత్రికలను ప్రజలందరితో మమ్మల్ని మేము ఐక్యపరుచుకుంటున్నాం. దేవా, నీ యొక్క శిరసత్వం కిందకే మమ్మల్ని మేము తెచ్చుకుంటున్నాం. వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలోనే ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. సో ప్రకటన గ్రంథం 22వ అధ్యాయంలో ఆ భాగాన్ని చదువుతాం. బుక్ ఆఫ్ 22వ అధ్యాయము, బుక్ ఆఫ్ రెవలేషన్ 22వ చాప్టర్ 14వ వచనం. జీవవృక్షం హక్కు గలవారై గుమ్మములు గుండా ఆ పట్టణంలోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రములు ఉతుక్కుని వారు ధన్యులు. దాదాపుగా బైబిల్ యొక్క చివరి అని మనకు అర్థమవుతుంది క్లియర్గా. బైబిల్లో మొదటి పేజే ఇంకా నాకు సరిగ్గా అర్థం కాలేదు, చివరి పేజ్ ఏం అర్థం అవుద్ది అనుకుంటే పొరపాటే, గమనించండి. కానీ నిజానికి బైబిల్లో చివరి పేజ్ మొదటి పేజ్ అనేదానికంటే కూడా ఈ రోజులు చివరి దినాలు అనేది చాలా పెద్ద విషయం, గమనించండి. సో ఈ రోజుల్లో విషయాలు ఎలా ఉన్నాయంటే, ఎప్పుడు ఏ మనుషుడు ఈ భూమిని విడిచిపెడతాడో తెలియదు. దయచేసి ఆడియో వినపట్లేదా? ఎప్పుడు దయచేసి గమనించండి, వినపడుతుందా? నా మాటలు మీకు వినపడుతున్నాయా? దయచేసి గమనించండి, వినపడుతుందమ్మా నా మాటలు? దయచేసి నా మాటలు వినపడకపోతే చెప్పండి. దయచేసి దానికోసం వినపడే ఏర్పాటు చేద్దాం. దయచేసి వినపడుతుందని మేము కొనసాగుతున్నాం. దయచేసి ఇంకేమన్నా అడ్జస్ట్మెంట్ ఉంటే దయచేసి చెప్పండి.
సో మా భారం ఏంటంటే లేదంటే ఈ లేఖనం యొక్క అర్థం ఏంటంటే సామాన్యంగా ఓవరాల్గా టూకీగా అర్థం చేసుకోవడం ఏంటంటే ఇవి చివరి దినాలు ఖచ్చితంగా మనం ఈ రోజుల్లో దేవుడి యొక్క లేఖనం ఎలాంటిది ఏంటి అనేది అర్థం చేసుకుని తీరాలి. గమనించండి, నాకు చాలా విషయాలు తెలియదు కాబట్టి చివరి విషయాలు చెప్తే నాకు ఎలా అర్థం అవుతాయి అనుకుంటే పొరపాటే. గమనించండి, ఎందుకంటే దేవుడికి వాక్యం మొత్తం మనకి ఇవ్వబడింది, దాన్ని అర్థం చేసుకోవాల్సిన బాధ్యత కూడా మనకి ఇవ్వబడింది. లేకపోతే అది ఎలా ఉంటుందంటే మన గృహంలో నివసించడానికి ఒక అతిథి వచ్చారు కానీ ఆయనకి మనం అనుకున్నట్టే మనం ట్రీట్ చేస్తున్నాం, మనం అనుకున్నట్టే ఆతిథ్యం చేస్తున్నాం, దాన్ని బట్టి అతను ఏమాత్రం కూడా సంతోషం కాదు. అతిథి యొక్క మనసు తెలుసుకోవడం అవసరం. ఇంకా దేవుడు మనకు రాసిన లెటర్ అని ఒక ఆయన చెప్పాడు బైబిల్ గురించి, ఆ లెటర్లో దేవుడికి హృదయం ఏంటి అనేది అర్థం చేసుకోవాల్సిన ఆవశ్యకత ఆయన ప్రేమించే ప్రేమికులుగా మనకుంది. అది గమనించండి నిజం చెప్పాలంటే. సో ఇప్పుడు ప్రకటన గ్రంథంలో చాలా విషయాలు ముగింపుకు వచ్చినట్టే ఉంటాయి. ఈ ప్రకటన గ్రంథం కాకుండా మిగతా విషయాలన్నీ కూడా కొంచెం అర్థం చేసుకోవాలి, తెలుసుకోగలగాలి అన్నట్టుంటుంది. కానీ ప్రకటన గ్రంథం వచ్చేసరికి చెయ్యాలి అనే దగ్గరకు వచ్చేసింది. గమనించండి, చెయ్యాలి. ఎవడైనా నీతిమంతుడు నీతిమంతుడిగా ఉండనిమ్ము, ఎవరైనా అన్యాయస్తుడు అన్యాయస్తుడిగా ఉండనిమ్ము. ఇంకా అంతకుమించి ఎక్కువ చెప్పాలని ప్రయత్నం చేసినా ఆయన వినడు. గమనించండి, వినకపోవడం అతను తప్పు. గమనించండి, సో విషయం అంతా ఎలా ఉంటుందంటే లెట్ దెమ్ గో ఆన్ ఇన్ దేర్ సిచ్యువేషన్. వాళ్ళ పరిస్థితుల్లో వాళ్ళ దగ్గర అలాగే వెళ్ళిపో నువ్వు, ఎవరికి ఇవ్వాల్సిన ప్రతిఫలం నాకుంది. దేవుడు ఎంత నిష్కర్షగా మాట్లాడుతూ ఉన్నాడు ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. నేను చాలా తక్కువ వయసు, దేవుడు నమ్ముకోలేదు, ఇట్లాంటి విషయాలు ఎటువంటి ఎక్సెప్షన్ కాదు. ఆ విషయాలు అర్థం చేసుకోగలగాలి. ఇది ఎలాంటిదంటే నేను చెప్పనివ్వండి. ఒక సంవత్సరం మనం స్కూల్కి వెళ్ళాం అనుకోండి, ఆ స్కూల్లో పాఠాలు మొదలు పెడతారు, చివరి పరీక్షలకు వచ్చేసరికి ఇంకా చెప్పాల్సిన పాఠాలు మిగిలిపోయినాయి అనుకోండి, ఏం చేస్తారు? ప్రైవేట్ క్లాసులు పెడతారు. గమనించండి, ఏదో రకంగా ఆ యొక్క కంప్లీట్ చేయాలి. నిజానికి బైబిల్ గ్రంథంలో ప్రకటన గ్రంథం అలాంటిది. అందుకే చూడండి, యేసు ప్రభు గురించి మరి గాస్పల్స్లో కానీ పత్రికల్లో కానీ ఒక రకంగా మాట్లాడతారు, కానీ ప్రకటన గ్రంథం దగ్గరికి వచ్చేసరికి ఆయన ఎట్లాంటి వాడు అంటే అగ్నిజ్వాల వంటి కన్నులు కలవాడు, అపరంజి వంటి పాదాలు కలిగిన వాడు, ఇంకా విషయాన్ని ఫైనలైజ్ చేయడానికి రెడీగా ఉన్నాడు అని దాని అర్థం. మరి అంతేకాదు, మరి ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో ఆ యొక్క స్క్రోల్ లేదా ఆ 7 ముద్రలు కలిగినటువంటి ఆ యొక్క గ్రంథపు చుట్టం విప్పడానికి యోగ్యుడు. చూడండి, అంటే దాని అర్థం ఏంటంటే ఫైనల్ స్టేజ్కి వచ్చేస్తుంది. అందుకనే వెంటనే ప్రభు చేసే పని ఏంటంటే అక్కడ రాసి ఉంటుంది, మరి ఆత్మ ఒక్కడే అని పత్రికల్లో రాయబడి ఉంటుంది, కానీ ప్రకటన గ్రంథం వచ్చేసరికి ఏమైనా ఉంటుంది, దేవుని యొక్క 7 ఆత్మలు అని రాసి ఉంటుంది. గమనించండి, దాని అర్థం ఏంటి? ఇంక్రీజింగ్. ఎలా అంటే మన పొయ్యిల మీద ఒక వంట పెట్టినప్పుడు సిమ్లో పెడతాం, తర్వాత ఏం చేస్తాం, బాగా ఉడకాలంటే వెంటనే అలాగే పొయ్యి కట్టేస్తావా, కట్టావా, లేదంటే ఇంక్రీజ్ చేస్తావు, అంటే పెద్దది చేస్తున్నాం వర్క్ని, ఆ ఫైర్ అనేది పెద్దది చేస్తున్నాం. అంత ఇన్ ద సేమ్ మేనర్ అదే విధానంలో ఇక్కడ కూడా దేవుడు తన పనిని తొందర చేసేస్తాడు. ఆ విషయాన్ని మనం అర్థం చేసుకోగలగాలి. సో అందుకని ఈ రోజుల్లో ప్రకటన గ్రంథాన్ని చదవడం చాలా ఇంపార్టెంట్. పత్రికల్లో కానీ సువార్తల్లో కానీ వాక్యం తెలపబడుతూ ఉంటుంది, ఇట్లా ఇట్లా ఇట్లా, చాలామంది దేవుడు నమ్ముకున్నారు, ఇలా ఉండాలి అలా ఉండాలి. కానీ ప్రకటన గ్రంథం చూసరికి నువ్వేం అర్థం చేసుకున్నావు అనేది కాదు ఇక్కడ విషయం, నువ్వు ఏం చేస్తున్నావు అనేది ఇంపార్టెంట్. ఇట్ ఈస్ ద వెరీ క్వైట్ స్ట్రైకింగ్ పాయింట్ దట్ వాట్ యు హావ్ బీన్ డూయింగ్, ఇదే అసలు విషయం, నువ్వేం చేస్తున్నావు, ఇది చాలా ఇంపార్టెంట్. లేకపోతే కనుక విషయం ఎప్పటికీ ఫైనలైజ్ చేయబడదు. గమనించండి, మనం చదివిన భాగం ఎలాంటిదే చూడండి ఒకసారి, 14వ వచనం, ప్రకటన గ్రంథం 22:14, జీవవృక్షమునకు హక్కు గలవారే గుమ్మములు గుండా పట్టణంలోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రములను ఉతుక్కొని వారు ధన్యులు. ఇక్కడ స్ట్రైకింగ్ పాయింట్ లేదా అర్థం చేసుకోవాల్సిన కాంట్రాస్ట్లో ఉన్న పదం ఏంటంటే ఆ పట్టణంలో ప్రవేశించడానికి ఒక రకమైనటువంటి హక్కు కావాలి మనకి. ఆ పట్టణం ఎలాంటిది? 21వ అధ్యాయాన్ని జాగ్రత్తగా చదివితే ఆ పట్టణం ఫుల్ ఆఫ్ గోల్డ్, బంగారంతో ఉంది, వెలగల రాళ్లతో పునాదులు వేయబడినాయి, ఇంకా మరి ముత్యాలతో దాని యొక్క గుమ్మపు ద్వారాలు చేయబడినాయి, అది చచ్చౌకంతో ఉంది, అది ఎక్కడ చూసిన జాస్పర్ అనే మన రత్నంతో కంప్లీట్గా అది వెలిగిపోతుంది, సూర్యకాంతాలతో దాన్ని కట్టేశాడు అని బైబిల్ రాస్తుంటుంది. చూడండి, మన 21వ అధ్యాయం చూస్తే అంటే అది వెల్ ప్రిపేర్డ్ సిటీ అన్నమాట. ఇప్పుడు అందులో ప్రవేశించే వాళ్ళు ఎట్లా ఉండాలి? వాస్తవానికి వీళ్ళు సగమే దేవుడి వాక్యాన్ని తెలుసుకునే వాళ్ళు ఉండాలా, లేదా సగమే తమ జీవితంలో పరిపూర్ణులుగా ఉండడానికి ప్రయత్నం చేసేవాళ్ళుగా ఉన్నారా? నువ్వు అలా ఉంటే దేవుడు ఎన్నటికీ దాంట్లోకి ప్రవేశించడానికి ఒప్పుకోడు అనే సంగతి మనం అర్థం చేసుకోవాలి. యాక్చువల్గా ఈ భూమి మీద మనం అరాకుర బతుకుతున్నాము దేవికమైన జీవితంలో, పరలోకం కూడా ఇట్టాగే ఉండడం అంటే అది పరలోకం అవుతుంది, అది కూడా భూమి అవుతుంది. ఒక మాట చెప్పాలంటే నిజానికి దేవుడు పరలోకంలో ఎటువంటి గిల్ట్ లేకుండా చేస్తాడు.
పరలోకంలో అసలు ఎటువంటి చీకటి అనేది లేకుండా చేస్తాడు. అందుకనే ఆ పట్టణంలో ఎప్పుడు వెలుగుతూనే ఉంటుంది, ఆ పట్టణంలో తలుపులు ఉండవు. ఎందుకంటే ప్రతిరోజు ఉదయమే చీకటి అనేది ఉండదు దానికి, ఎందుకంటే గొర్రెపిల్ల సింహాసన సీటు దానికి దీపం ఒక మాటలో చెప్పాలంటే. సో అటువంటి ఆ పట్టణంలో ప్రవేశించడానికి వీళ్ళు ఎలాంటి అర్హత పొందాలి అంటే వాళ్ళు ఏదో చెయ్యాలి అనేది కాదు ఇక్కడ విషయం. అక్కడ చాలా జాగ్రత్తగా ఆ మాట చెప్పబడింది నిజంగా. అది ఎలాంటిదంటే ఆ పట్టణంలో ప్రవేశించినట్లు గుమ్మమ్మల గుండా ప్రయాణం చేసి పట్టణంలో ప్రవేశించినట్లు తమ వస్త్రములను ఉతుక్కున్న వారు ధన్యులు. చూసారా, ధన్యత అనే పదానికి అర్థం ఏంటంటే నాకు తెలిసి ఒక షార్ట్ కట్. అది ఎప్పుడు కూడా షార్ట్ కట్. ఎలాంటి షార్ట్ కట్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఒక చిన్నపిల్లాడు ఉన్నాడు, రోజు ఒక బొమ్మతో ఆడుకుంటూ ఉంటాడు. ఈరోజు ఆ బొమ్మ అతని చేతిలో లేదు, ఎందుకంటే పెద్ద ఎత్తైన కబోర్డు మీద ఉందన్నమాట. ఇప్పుడు దాన్ని ఎత్తుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు, కానీ అతను తెచ్చుకోలేడు. ఎందుకని, తనకి అంత హైట్ కాదు, అతను ఎన్నటికీ కూడా దాన్ని తీసుకోలేడు. కానీ ఎవరైతే ఎదిగిన వ్యక్తులు ఉన్నారో తీసుకొచ్చి అతనికి ఇచ్చారు. ఇది యాక్చువల్గా ధన్యత అంటే. ఇది నిజంగా యేసు ప్రభువు మనకు చేసింది. ఇది దేవుడు మనం ప్రవేశించడానికి వీలుగా మనకు అందుబాటులో ఉంచిన ధన్యత ఒక మాటలో. ఈ ధన్యత ఆ పట్టణంలో ప్రవేశించడానికి వీలుగా నువ్వు ఏదో చేయడం ఇది చెయ్యి అనేది కాదు ఇక్కడ విషయం. దేవుడు చేసిన దాన్ని నువ్వు జాగ్రత్తగా మెయింటైన్ చేసుకో, అది దాని అర్థం. అందుకని ఇక్కడ ఏం రాసిందంటే నువ్వు కొత్త వస్త్రం కట్టుకోండి అని రాయలేదు ఇక్కడ. ఉన్న వస్త్రాలు ఉతుక్కోండి, అది దాని అర్థం. నిజానికి ఉన్న వస్త్రాలు ఉతుక్కోవడమే వాళ్ళు చేయాల్సిన పని. చాలాసార్లు మనం చేసే పనులు ఏంటంటే ఇది సమస్యే. అసలు దేవుడు నిజంగా ఏ వస్త్రం ఇచ్చాడో కూడా చాలాసార్లు అర్థం కాలేదు. ఇది ఒక సమస్య. నిజంగా చెప్పాలంటే వస్త్రం అనే పదానికి బైబిల్లో మీనింగ్ ఏంటంటే కండక్ట్, ప్రవర్తన, క్రియలు అని అర్థం. ప్రవర్తన, క్రియలు. ఎందుకు ఈ రెండు అటాచ్మెంట్ అయినవి అంటే, క్రియ అనేది బయటికి కనపడేలా ఉంటుంది, బట్ ఆ క్రియ యొక్క స్వభావం తన యొక్క ప్రవర్తనలో ఉంటుంది. చూడండి, ఒక వ్యక్తి రోడ్డు మీద, ఆ రెండింటికి డిఫరెన్స్ ఏంటో చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఒక చిన్న కుర్రోళ్ళు రోడ్డు మీద ఆడుకుంటున్నారు, ఆడుకుంటుంటే క్రికెట్ ఆడుతుంటే ఒక అబ్బాయి గట్టి కొట్టాడు. గట్టి కొట్టగానే ఎదురింటి ఇంట్లో వాళ్ళ అద్దం పగిలిపోయింది. పగిలిపోగానే వాళ్ళ ఆ ఇంటి యజమానురాలు బయటకు వచ్చి చాలా కోపంతో అరిచింది. ఏమని, చాలా కోప్పడింది అబ్బా బంతి కొట్టినని. అలాగే ఎవరైతే ఈ బంతి కొట్టాడో వీళ్ళ తల్లి కూడా వచ్చి అరిచింది. ఇద్దరు అరుస్తూనే ఉన్నారు. ఈ ఇద్దరు అరవడంలో తేడా ఏమైనా ఉందా? చాలా తేడా ఉంది. ఎందుకో తెలుసా? ఈ తల్లి ఎందుకు తప్పు చేసుకొని అరుతుంది, కానీ ఆమె ప్రతీకారం కోసం అరుతుంది. గుర్తుపెట్టుకోవాలి, ఆమె ఎవరు దీనికి పెనాల్టీ చెల్లిస్తారని చెప్పి ఆమె అరుస్తుంది, కానీ ఈమెం ఎందుకు తప్పు చేసాం ఈమె. ఈ రెండింటికి ఉన్న డిఫరెన్స్ చాలా డిఫరెన్స్. బయటికి మాత్రం అరుతున్నట్టు కనపడుతుంది, కానీ తన కండక్ట్, తన ప్రవర్తన మాత్రం డిఫరెంట్గా ఉంటుంది. ఈరోజు చాలాసార్లు కండక్ట్, ప్రవర్తన లేదా క్రియ అనేది రెండు కూడా ఎందుకు జతపరచబడినాయి అనేది దాని గురించి చెప్తాను. మనం చేసే పనులు చాలా చక్కగా ఉన్నాయి అన్నట్టు కనిపించవచ్చు, కానీ మన ప్రవర్తన సరిగా ఉండకపోవచ్చు. కానీ నిజానికి మన లోపల ఉన్న ప్రవర్తనను బట్టి మన క్రియ అలా జరగాలనేది దేవుడి ఉద్దేశం. ఇక్కడ వస్త్రాలు అని చెప్పినప్పుడు అది మన ప్రవర్తన, క్రియ రెండు కూడా. ఎట్లా చెప్తామంటే ఆ క్రియలు ఆ వస్త్రాలు అని ఎట్లా చెప్పగలం అంటే అక్కడే రాసి ఉంటుంది. మరి 19వ అధ్యాయంలో ఒక స్త్రీ ఉంటుంది, ఆమె గొర్రెపిల్ల యొక్క పెండ్లి కుమార్తె. ఆమె తను సిద్ధం చేసుకుంది. ఆమె ఎలాంటి వస్త్రాలు సిద్ధం చేసుకుంది? ప్రకాశమానమైన వస్త్రాలతో తను సిద్ధం చేసుకుంది. ఈ వస్త్రాలు పరిశుద్ధుల నీతి క్రియలు. ఆ పదాన్ని మనం మిస్ కాకూడదు. ఒకసారి 19వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము 8వ వచనం ఒక దయచేసి చదవండి. దయచేసి ప్రకటన గ్రంథం 19:8 చూసారా, బట్టల గురించి, వస్త్రాల గురించి చెప్పినప్పుడు అవి ఏంటంట? నీతి క్రియలు. రేపొద్దున ఈ క్రియలన్నీ మీకు ఒక వస్త్రం. యాక్చువల్గా ప్రభువు మొట్టమొదట మనకి రక్షణ వస్త్రం ఇచ్చాడు, అటు తర్వాత నీతి వస్త్రం అనేది ఒకటి ఇచ్చాడు. వాస్తవానికి ఉల్లాస వస్త్రం, ఇంకా ఇట్లాంటి ఇంట్లో వస్త్రాలు రెండు మూడు ఉండొచ్చు వాస్తవానికి. కానీ క్వైట్ స్ట్రైకింగ్ పాయింట్, చక్కని అసలైన విషయం ఏంటంటే ఇక్కడికి వచ్చేసరికి నీ యొక్క కండక్ట్, నీ యొక్క వస్త్రం అనే దగ్గరికి వచ్చేసరికి నీతి అనే పదం ఎక్కువ అక్కడ ఉంటుంది. అది ఎందుకు ఏంటనే దాని గురించి మనం ఆలోచించలేదు, కానీ ఎలా ఉతుక్కోవడం అనే దాని గురించి మాత్రమే ఆలోచిస్తాం వాస్తవానికి. గమనించండి. సో ఇప్పుడు ఈ వస్త్రాలు ఎట్లా ఉండాలంటే, మీ వస్త్రాలు ఎట్లా ఉండాలంటే మురికి లేకుండా ఉండాలి, గిల్టీ స్టైన్స్ లేకుండా తెల్లగా ఉండాలి. కానీ మనం చదువుకుని ఈ భాగంలో తెల్లగా ఉండాలి అనే పదం మనం వాళ్ళ చూడాల. కానీ ప్రకటన గ్రంథం 7:14 ఒక భాగం ఉంది, అక్కడ చూశారు. చూడండి, అయ్యా వీరు ఎక్కడి నుంచి వచ్చారు అని అడిగినప్పుడు అతను ఏమన్నాడంటే, అయ్యా నీకే తెలియనయ్యా, వీరు మహాశ్రమం నుంచి వచ్చిన వారే, గురిపిల్ల రక్తంలో తమ వస్త్రములు ఉతుక్కొని తెలుపు చేసుకున్నారు. గమనించండి, గురిపిల్ల రక్తంలో ఉతుక్కుంటే ఏమైందంట? తెలుపు అయింది. మీరు గమనించండి, తెలుపు అంటే దేని గుర్తు?
అవునండి మనం అనుకుంటాం, కరెక్ట్. నిజానికి గోల్డ్ అంటే పరిశుద్ధత. యాక్చువల్గా చూడండి, ప్రత్యక్ష గుడారంలో, ప్రత్యక్ష గుడారం చుట్టూ ఏం తాపబడి ఉంటుంది? బంగారపు రేకు, అది పరిశుద్ధత. అందుకే దానికి ఏముంటుంది, హోలీ ఆఫ్ హోలీస్ అని రాసి ఉంటుంది. పరిశుద్ధులకే పరిశుద్ధత అని రాసి ఉంటుంది, మహా అతి పరిశుద్ధ స్థలం అని రాసి ఉంటుంది. మరి అట్లా ఏ నూతనమైన యెరూషలేములో ఏముంటుంది? బంగారం ఉంటుంది. దాని అర్థం ఏంటి తెలుసా? దేవుడి యొక్క స్వభావం, ద నేచర్ ఆఫ్ గాడ్ అనమాట. అంటే ఎప్పుడు కూడా బంగారం పరిశుద్ధత. అందుకనే మీ విశ్వాసం బంగారం లాంటిదై ఉండి పరీక్ష పెట్టబడిందై అని రాసి ఉంటుంది. సో దాని అర్థం ఏంటంటే, గోల్డ్ అనేది ఎప్పుడు కూడా పరిశుద్ధత, బట్ వైట్ అనేది దేనికి గుర్తు తెలుసా? యాక్చువల్గా మెటల్ వైజ్గా చూస్తే వైట్ అనేది ఇక్కడ ఉన్నటువంటి అదేంటంటే వెండికి గుర్తు యాక్చువల్గా, కానీ ఇన్ ద సెన్స్ ఆఫ్ గుణలక్షణాల్లో నీతికి గుర్తు. అది నీతి. నీతి అంటే రైచస్ అనే దానికి గుర్తు. మనం గమనించండి, మీ వస్త్రాలు నీతిగా ఉంటాయా? ఒక మాటలో, మీ వస్త్రాలు చక్కగా ఉతుక్కున్నప్పుడు నీతి కలిగి ఉంటాయా? నీతి అనే పదానికి అర్థం ఏంటంటే చాలాసార్లు దేవుడి ముందు నిలబడే అర్హత అని అర్థం. మానవులందరూ నీతి లేనివాళ్ళు యాక్చువల్గా, కానీ ఒక్క ఆయన మనుషుల నుంచి వచ్చాడు. ఆయన ఎవరంటే నీతిమంతుడు. గమనించండి, అంతేకాదు దేవుడు ముందు నీతిమంతుడు అంటే దేవుడు చెప్పిన పనులన్నీ ఆయన ఏం చేశాడు? కంప్లీట్ చేశాడు. కానీ బైబిల్ ఇంకో పదం ఏంటో తెలుసే, దేవుడు ముందు నీతిని స్థాపించినోడు ఆయన. గమనించండి, దేవుడు నీతిని నెరవేర్చడం మాత్రమే కాదు, ఈయన ఏం చేశాడు తెలుసే, ఆయన చెప్పిన దానికంటే ఎక్కువ చేశాడు. ఒక వాసన చెప్పాలంటే ఈయనకి ఎలాంటివి జరుగుతాయా? ఎగ్జాక్ట్లీ దేవుడే తన యొక్క నీతిని నెరవేర్చుకున్నాడు. ఇది చూసారా, ఇది ఎంత చక్కటి మాటలంటే. మీరు చూడండి, దహన బలుల గురించి రాయబడినప్పుడు దహన బలుల గురించి ఇంకా 5 బలులు ఉంటాయి. సహమాధాన బలి, పాప పరిహారార్థ బలి, అపరాధ పరిహారార్థ బలి, దహన బలి, నైవేద్య బలి అని 5 ఉంటాయి. వాస్తవం ఈ లేవి కానీ మొదటి చాప్టర్స్లో రాయబడి ఉంటాయి. దహన బలి అంటే దాని అర్థం ఏంటి తెలుసా? ఇక్కడ కూడా బయట పెట్టరు, మొత్తాన్ని దహిస్తారు. ఆ పశువు యొక్క అక్కడ ఉన్నటువంటి బాడీ మొత్తాన్ని, మీట్ మొత్తాన్ని దహిస్తారు వాస్తవానికి. కానీ దాని అర్థం ఏంటంటే, దహన బలి అంటే కంప్లీట్గా దేవుడికి సమర్పించుకున్నటువంటి వ్యక్తి అని అర్థం. ఆయన ఎవరు? ప్రభు ఆయన యేసుక్రీస్తు. కానీ నైవేద్య బలి అని ఒకటి ఉంది, అదేంటో తెలుసా? యెహోవాకి ఇంపైన సువాసన ఆగ్రహించే విషయం. అదేంటో తెలుసే, అది మిక్కిలు ఉన్నతమై ఉండి దేవుడి నీతిని నెరవేర్చడం అనే దానికంటే కూడా దేవుడు ముందు నీతిని నెరవేర్చిన వ్యక్తిత్వం. అదెవరంటే మన ప్రభు ఆయన యేసుక్రీస్తు అన్నమాట. సో ఈ నీతిని బట్టే మనం నీతిమంతులు అవుతున్నాం వాస్తవానికి. అంతేగాని మనం ఏదో చేసిన అర్థమని కాదు. ఇంకో మాటలు చెప్పాలంటే పౌలు అన్నాడు, సాధ్యమైతే మీ క్రీస్తులోంచి బయటకు వచ్చి ఈ నా సోదరుల కోసం సిలువలో చచ్చిపోవాలని నేను అనుకుంటున్నాను అని చెప్పిన తర్వాత కూడా అతనికి నీతిగా ఆరోపించబడదు. గమనించారా? ఎందుకంటే అతనిలోనే పాపం ఉంది వాస్తవానికి. అతను ఈరోజు తన సోదరుల కోసం ప్రాణం పెట్టినంత మాత్రం నీతిమంతులు ఏమవ్వడం. కానీ ఎవరైతే అతనికి నీతి ఆరోపించబడిందో, ఎవరి నీతి అతనికి ఆరోపించబడిందో అతను బట్టి నీతిమంతులు అవుతాడు. సో ఈరోజు మనం బట్టలు ఉతుక్కోవడానికి మనం ట్రై చేయాల్సిన అవసరం లేదు. గమనించిన వాస్తవాలు, ఇక్కడున్న సమస్య ఏంటంటే మనం నిరంతరం బట్టలు ఉతుక్కోవడానికి మనం చేయాల్సిన పని కాదు. ఇక్కడ అసలు విషయం ఏంటంటే మనం అర్థం చేసుకోగలగాలి. చూడండి, వాస్తవానికి ప్రకటన గ్రంథం 7వ అధ్యాయంలో చూసిన మనుషులు ఎవరంటే వీళ్ళు ఎక్కడున్నారు? సింహాసనం దగ్గర ఉన్నారని రాసుంటారు. చూడండి, దయచేసి నేను ఈ పదం కూడా తర్వాత మళ్ళీ ఎత్తి చెప్పడానికి వీలుగా ఆ పదం చెప్తున్నాం. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము 14వ వచనంలో వీళ్ళు ఎక్కడున్నారు? వీళ్ళు ఎక్కడున్నారంటే 11వ వచనం చూడండి దయచేసి, 10వ వచనం 7:10 ప్రకటన గ్రంథం 7. చూసారా, వాస్తవానికి వీళ్ళెవరంటే సింహాసనం దగ్గర ఉన్నవాళ్ళు. 6వ అధ్యాయంలో మనం చూస్తే ఎలాంటి ఉంటుంది తెలిసే, దేవుడు ముద్రలు విప్పేసరికి ఈ భూమి మీదకి ఉగ్రత బయలుదేరి వెళ్ళిపోతూ ఉంటాం. మొదటి ముద్ర విప్పగానే మరి తెల్లటి గుర్రం ఒకటి వెళ్ళింది, 2వ ముద్ర విప్పగానే ఎర్రటి గుర్రం వెళ్ళింది, ఇదేంటంటే యుద్ధం. 2 తర్వాత నల్లటి గుర్రం ఒకటి వెళ్ళింది, ఇదేంటంటే కరువు. ఆ తర్వాత పేల్ హార్ట్స్ అని ఒకటి ఉంది, అదేంటంటే పాండుర వర్ణం కలిగింది, ఇదేంటంటే మృత్యువు. సో ఇట్లా చాలా విషయాలు ఉన్నాయి, ఇదంతా ఉగ్రత. ఒక మాటలు, ఈ ఉగ్రతలన్నింటిలో ఒక చిత్రపటం మళ్ళీ వెంటనే దర్శనం వచ్చింది 7వ అధ్యాయంలో. ఈ 7వ అధ్యాయంలో వచ్చేసరికి అక్కడ కొంతమంది మనుషులు ఉన్నారు, చక్కగా తెల్లగా చేసుకున్నారు తమ బట్టలు. వీళ్ళు ఎక్కడున్నారంటే సింహాసనం దగ్గర ఉన్నారు. దాని అర్థం ఏంటి తెలుసా? ఆల్మోస్ట్ నూతనమైన యెరూషలేము సియోన్లో దేవుడి దగ్గర వాళ్ళు ఉన్నారు. వీళ్ళ గురించి ఎటువంటి బాధ లేదు, ఎందుకంటే అక్కడ రాసి ఉంటుంది చక్కగా. చివరిలో చెప్పాల్సిన మాటలు అక్కడే చెప్తారు. ఏంటి తెలుసా? వీళ్ళ మీద గొర్రెపిల్ల తానే తన గుడారం కప్పును. చూడండి, వీళ్ళకి కన్నుల ప్రతి బాష్ప బిందువు ఆయన తుడిచివేయను, వీరికి ఆకలి దప్పులు ఉండవు. అంటే ఏంటి? నిత్యోత్సవంలో జరగాల్సినవి వాళ్ళకి ఇప్పటి నుంచి మొదలైపోయింది. గమనించండి, కానీ ప్రకటన గ్రంథం చివరిలో చూసిన వాళ్ళు ఎవరో తెలుసా మనం? వీళ్ళు తమ వస్త్రాలు ఉతుక్కోవడానికి కావాల్సిన ఏర్పాటు చేస్తూ ఉంటారు. వీళ్ళకి మాత్రం ఆ సిచ్యువేషన్ వచ్చే వరకు దాంట్లో ఎంట్రన్స్ అనేది ఉండదు.
ఎందుకంటే మరలా అక్కడ పాపాన్ని దేవుడు ప్రోత్సహించలేడు, చూసి చూడనట్టు ఉండలేడు. అట్లయితే మరి విశ్వాసులు పాపం సరిగా చేయదే, నీతిని సరిగా ప్రాక్టీస్ చేయని వాళ్ళ పరిస్థితి ఏంటి? వాస్తవానికి దేవుడు రక్షణ నిత్యమైన రక్షణ కదా, అది అన్నడు తప్పిపోలేండి కదా. దేవుడు చాలా జాగ్రత్తగా వాళ్ళని డీల్ చేసి ఆ స్థాయికి తీసుకెళ్తాడు. ఎలాంటి డీల్ ఏంటో తెలిసే అక్కడ రాసుంటుంది, నమ్మకంగా లేని దాసుడు ఎక్కడికి వెళ్తాడంటే వెలుపుడి చీకట్లో పడతాడు. గమనించండి, ఒక తలాంతు భూమిలో పాత పెట్టినారు ఎక్కడ పెడతారంటే వెలుపుడి చీకట్లో పడతారు. బుద్ధి లేని కన్యకులు ఎక్కడ పడతారంటే వెలుపుడి చీకట్లో పడతారు. ఆ వెలుపుడి చీకటి అంటే ఏంటి అర్థం? అక్కడ రాసుంటుంది, అక్కడ ఏడుపు పండ్లు కొరకడం ఉంటాయి. గమనించండి, ఏడుపు పండ్లు కొరకడం నిజంగా ఎక్కడ ఉంటాయి? నరకంలో ఉంటాయి వాస్తవానికి. కానీ ఇక్కడ వెలుపుడి చీకటి అంటే ఏంటి అర్థం ఏం తెలిసే? దేవుడు ఎవరైతే తమ వస్త్రాలను చక్కగా దేవుడి యొక్క ప్రభు యొక్క రక్తంలో ఉతుక్కోకుండా, తెలుపు చేసుకోకుండా నిర్లక్ష్యంగా జీవిస్తూ ఉన్నారు వారి జీవితం అంతంలో, వాళ్ళని దేవుడు ఇటువంటి ప్రక్రియలు కూడా తీసుకెళ్తారు. ఒక మాటలో ఈ ప్రక్రియలు కూడా తీసుకెళ్ళినప్పుడు వాళ్ళ వస్త్రాలు తెల్లగవుతాయి మళ్ళీ. గమనించండి, కానీ దాదాపు 1000 ఇయర్స్ వాళ్ళు నరకం కానీ నరకంలో ఉండాల్సి వచ్చింది అనేది బైబిల్ ఇండైరెక్ట్గా చెప్తుంది. ఎవరు వీళ్ళు? విశ్వాసులే. ఎవరు విడవబడిన వాళ్ళు? బుద్ధిగల కన్నిపులే. ఎవరు ఇతను బయలుపరిచి పంపించిందంటే పెళ్లి వస్త్రం లేను అనే. ఎవరు నిజంగా మరి తీసుకెళ్ళి వెలుపడి చుక్కలు పడేయండంటే తమ దేవుణ్ణి సరిగా అర్థం చేసుకోకుండా, నువ్వు విత్తన చాట కొయ్యవాడును చల్లని చోట పంట కూర్చుకునేవాడు అని చెప్పారు చూసారని అతన్నే. సో ఈ రోజుల్లో చాలా సివియర్గా దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. ఎట్లా అంటే చివరి దినాలు, మీ రోజులు కూడా చివరయ్యి, బట్ కానీ వాట్ ఈజ్ యువర్ కండక్ట్ ఇన్ దీస్ డేస్? మీ కండక్ట్, మీ ప్రవర్తన ఏంటి? నూతనమైన నిమిషంలో హక్కు గలవారైనట్లు మీరు చేయాల్సిన పని ఏంటంటే మీ వస్త్రాలు జాగ్రత్తగా ఉతుక్కొని తెలుపు చేసుకోవాలి. గొర్రెపిల్ల యొక్క రక్తంలో కొత్త వస్త్రాలు ధరించుకోండి అనేది కాదు, ఎందుకంటే ఆల్రెడీ ప్రభు మనకు ఆ వస్త్రాలు ఇచ్చాడు. గమనించండి, ఆ వస్త్రం ఇచ్చాడు కాబట్టి దాన్ని ఎటువంటి స్టైన్స్ లేకుండా, దానికి ఎటువంటి మరకలు లేకుండా జాగ్రత్తగా ఉంచుకోవాల్సిన బాధ్యత మనదే. నిజానికి ఎలా దీనికి మరకలు అంటుతాయి, ఎలా మనం వాటిని కడుక్కుంటాం, దాటి గురించి మనం ఇప్పుడు ఆలోచించబోతున్నాం. వాస్తవాన్ని గమనించండి, అదే మొదటి యోహాను రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో మనం చదువుకున్న భాగం చూద్దాం. అక్కడికి వెళ్దాం దయచేసి. మొదటి యోహాను రాసిన పత్రిక మొదటి అధ్యాయం 5వ వచనం నుంచి మళ్ళీ ఒకసారి చదువుదాం దయచేసి. ఒకసారి చదువుదాం దయచేసి, ఎవరైనా చదవగలిగితే సంతోషం. చాలండి, వాస్తవానికి ఈ పోర్షన్ మనం చదువుతూ ఉంటాము రెగ్యులర్గా. ఎందుకంటే ఒక మాట చాలా బాగా చిరపరిచయం ఏంటంటే, మన పాపములు మనము ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు. వాస్తవానికి ఈ నీతిమంతుడు కనుక ఆయన మన ప్రతి మన పాపం క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయండి. ఇక్కడ విషయం ఏంటంటే, ప్రభు దగ్గర మనకున్నటువంటి అసలైన స్వతంత్రం, మనం ఒప్పుకుంటే ఆయన మనల్ని క్షమిస్తాడు. గమనించండి, సో ఇక్కడ విషయం ఏంటంటే, ఈ పోర్షన్లో చదువుకున్న 5వ వచనం నుంచి కింద ఉన్న 10వ వచనంలో 2 సార్లు కడగడం ఉంటుంది. దయచేసి చూద్దాం ఒకసారి, చూడండి 7వ వచనం దయచేసి చూడండి. క్షమించండి, చదవండి. మరి 9వ వచనం కూడా చదువుతాం. మన చూసారా, మొదటిది 7th వర్డ్స్లో కూడా పవిత్రులుగా చేయడమే, తిరిగి 9th వర్డ్స్లో కూడా పవిత్రులుగా చేయడమే. ఎందుకు అపోస్తలుడు 2 సార్లు రాయాలి? యాక్చువల్గా ఇది ఆత్మ సంబంధంగా ఒక చక్కటి ఎక్స్పీరియన్స్ చూపించింది. చాలాసార్లు మనము ఇంత అక్కడ అన్నట్టు ఏదో కొంచెం తెలవగానే మొత్తం తెలిసిపోయినట్టు పూర్తిగా దాన్నే చేయడం అనేది గుడ్డిగా అందరి జీవితాల్లోనూ జరుగుతూ ఉంటుంది. కానీ అనుభవంలో వాటిని మనం గుర్తుపెట్టి జాగ్రత్తగా ఇది ఏంటి ఎలా అని పరిశుద్ధాత్మ మీద ఆధారపడితేనే కానీ లేఖనం మనకు సరిగ్గా అర్థం అవడం అనేది అసాధ్యమే ఒక మాటలు చెప్పాలంటే. ఎందుకంటే ఒక పెద్ద ఆయన అట్లా చెప్పారు, క్రైస్తవ జీవితం అంటే కష్టమైంది మాత్రమే కాదంట, అసాధ్యమైందంట. గమనించండి, ఆయన ఏమంటాడంటే, చాలాసార్లు ఏమంటాడంటే, ఎట్టయినా క్రైస్తవ జీవితం జీవించాలంటే కష్టమైన చాలామంది చెప్తారంట. వాస్తవం అది నిజమే, కష్టం మాత్రమే కాదు అసాధ్యమైన, నీ వల్ల కాంది అది. కానీ ఎవరైతే క్రైస్తవుడుగా నిజమైన క్రీస్తుగా ఉండి ఆయన మీద ఉన్నావో అది నీకు సులువు, అది నీకు సాధ్యం అవుతుంది. వాస్తవానికి ఆయన పక్కన ఉన్నావంటే నిజంగా ఇది అసాధ్యమైన సంగతి. ఇన్ ద సేమ్ మ్యాన్, అదే విధానంలో దేవుడి యొక్క లేఖనం కూడా అర్థమయ్యేది కూడా అలాగే ఉంటుంది. చూడండి 1వ వచనంలో దానికి అర్థం ఏంటంటే,
ఏడో వచనంలో అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనము వెలుగులో నడిచిన ఎడల మనం అన్యోన్య సహవాసం గలవారమై ఉందుము. దాని అర్థం ఏంటో తెలుసే, ప్రభువుని మనం సొంత రక్షకుడు అంగీకరించిన తర్వాత ఆయన మనలో జీవం ఇచ్చే ఆత్మగా మనలోకి వచ్చి నివసించిన తర్వాత మనకి ఎవరితో ఫ్రెండ్షిప్ ఉంది, ఎవరితో ఫెలోషిప్ ఉంది? సంఘంతోనా, సేవకులతోనా, లేదా ఎవరితో? వాస్తవానికి వీళ్ళు కాదని కాదు ఇక్కడ విషయం. నిజానికి వీళ్ళందరూ కూడా ఆయనకి రిప్రజెంటేటివ్లు మాత్రమే. నిజానికి గమనించారు చూడండి, అందుకే పై వచనంలో ఏమి రాసింది, పై వచనంలో మూడో వచనం, మొదట అధ్యాయం మూడు, చూసారా మన సహవాసం అయితే ఎవరితో ఉంది? తండ్రితో కూడా ఆయన కుమారుడైనా యేసు. నేను వచ్చినప్పుడు వెంటనే సోదరులు మిమ్మల్ని హక్ చేసుకోవాలని ఉందండి. వాస్తవానికి దాని అర్థం మీ భౌతికమైనటువంటి దేహాలు మాత్రం కాదు విషయానికి, కానీ జరుగుతున్న విషయం అదే బయటికి. కానీ ఇన్సైడ్గా ఉన్న విషయం ఏంటో తెలుసా, మనలో ఉన్నటువంటి ఆ సోదరత్వం కలిగిన ఆ గంతులేసే సంతోషం ఉంటుంది. ఎప్పుడు మరియా మరి తనకున్నటువంటి ఆమె ఎలిజబెత్ని కలుసుకున్నప్పుడు ఎట్లా ఉంటుందో సేమ్ మేనర్, ఒక నిజంగా మన డినామినేషన్ కానోడైనా సరే, ఒక మాటలో మన మన ఫెలోషిప్ రానోడైనా సరే, ఎవరైనా క్రైస్తవుడు అనే సంగతి తెలియగానే ఎట్లా ఉంటుందంటే ఒక రకమైన స్వతంత్రం ఉంటుంది. నిజానికి ఇది ఎప్పుడు కూడా మన లోపల ఉన్న పరిశుద్ధాత్మలు కలిగింది. ఈరోజు మనకున్న సహవాసం ఎలా ఉంటుంది, అలాగే ఉంటుంది. కానీ చాలాసార్లు జరిగే విషయం ఏంటంటే భౌతికమైన సహవాసాలను బట్టి కొనసాగే వ్యక్తిత్వం మోసం చేయబడింది. ఎట్లా? అందుకే కొన్ని రోజుల తర్వాత ఏమంటే ఆయన మాటలు అందుకు మేమట అయిపోయాం. వాస్తవానికి ఇట్టే అంటారు, చూపు ఆయన చెప్పాడు కదా ఆయన వెనకాల వెళ్తే ఆయనే వాళ్ళ వెనకాల వెళ్తాడు వాస్తవం. ఇప్పుడు విషయం ఏంటి? సో ఇట్లాంటివి చాలా ఉంటాయి. కానీ యాక్చువల్గా మన విషయం ఏంటంటే మన సహవాసం ఎవరితో ఉంది? ఆయనతోనూ తండ్రితోనూ ఆయన కుమారుడైనా యేసుకు. వీళ్ళిద్దరు ఎక్కడుంటారు వాస్తవానికి? వీళ్ళిద్దరు పరలోకంలో మాత్రమే కాదు, నీ ఆత్మలో నివాసం చేస్తూ ఉంటారు. నేనున్న చోట నా తండ్రి కూడా ఉండునట్లు నేను నువ్వు ఆయన కలిసి అక్కడ నివసిస్తాం. నిజంగా ఆయన వచ్చింది ఎక్కడికి? మన ఆత్మలోకి. ఇప్పుడు ఉండేది ఎవరెవరు? తండ్రి కుమారుడు ఇద్దరూ ఉంటారు. సో ఇప్పుడు మనకు సహవాసం మన ఆత్మలో ఉంది. మనం ఎవరితో సహవాసం చేయాలంటే మన ప్రభు అయినా యేసుక్రీస్తు. కానీ ఈ సహవాసం చేస్తాం అని చెప్పినంత మన సహవాసం అయిపోద్దా? గమనించండి, చేస్తాం అని సహవాసం అయిపోద్దా? అవదు. గమనించి ఎట్లాంటిదంటే ఆయనకి తగ్గినట్టుగా వీళ్ళు ఉండాలి. ఒక మాటలో నేను ఒక ఎప్పుడు కూడా ఒక పాట వింటాం, ఎప్పుడు ఆనందిస్తూ ఉంటాం, అది డివైన్ రొమాన్స్ అనే పాట అనమాట. ఆ పాట పేరే డివైన్ రొమాన్స్. ఆ రొమాన్స్లో ఉన్న ఆ మేమంటుందంటే, ప్రభువా నీకు పెళ్లి కుమార్తెగా ఉండడానికి నేను పనికిరాను. నేను ఎలాంటిది అంటే పల్లెటూరులో బతికినటువంటి ఒక మోటు, ఒక మాటలో మూర్ఖురాలని స్త్రీని. కానీ నువ్వు నా కోసం ఆ పల్లెటూరుకు వచ్చి నాకంటే తక్కువగా చేయబడి నన్ను నువ్వు చక్కగా సరిచేసి ఇప్పుడు నీకు తగినట్టుగా నన్ను చేసుకున్నావు. అలా ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకోవడం కాదు ఇక్కడ, గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ చాలా స్పష్టమైన విషయం ఏంటంటే ఆ అమ్మాయి మూర్ఖం ఉంది, మొండిగా ఉంటుంది, హెడ్ స్ట్రాంగ్ అంటే మాట వినదు. కానీ ఆ పెండ్లి కుమారుడు అమ్మాయిని వదిలిపెట్టాల, వదిలిపెట్టకుండా ఎంగేజ్మెంట్ చేసేసుకున్నాడు ఫస్ట్. ఆ తర్వాత అమ్మాయిని జాగ్రత్తగా ప్రిపేర్ చేసి తనకు తగినట్టుగా ఆమెను చేసుకున్నాడు. ఇప్పుడు అందుకే ఆమె కన్నీళ్ళతో చెప్పుద్ది, నేను మొండిదాన్ని మూర్ఖపుదాన్ని, కానీ ఇప్పుడు నువ్వు నన్ను ఎలా చేసావంటే నీకు తగినట్టుగా చేసావు. అదే మనం చూస్తాం ప్రకటన గ్రంథ 19వ అధ్యాయంలో. ఆమె ఎలాంటి వస్త్రాలు ఉన్నాయి? ఆమె ప్రశస్తమైన వస్త్రం, నార వస్త్రాలు. ఒక్క మాటలో అదేంటంటే ప్రశస్తమైన వస్త్రాలు అంటే అది యాజకుల బట్టలు, ఇంకో మాటలు చెప్పాలంటే దేవుడికి తగినట్లు బట్టలు, ఇంకొక మాటలో రాజులైన యాజకులు అనే విషయం అక్కడ క్లీన్గా ఉంటుంది ఇండైరెక్ట్గా. గమనించండి. సో అదే విధానంలో ఇప్పుడు ప్రభుతో సహవాసం చేయడం అంటే సహవాసం ఇచ్చే ప్రభువా నీకు వందనాలు చెప్పడం మాత్రమే కాదు, ఆయనతో కలిసి నడవడం. వాస్తవానికి ఆయన ఎట్లా నడుస్తాడు మనకు తెలియదే. బైబిల్ చెప్తుంది దేవుడు వాక్యాన్ని వినాలి, లేదా అందులో ఉన్నది చెయ్యాలి అని కొన్ని మాటలు మనకు తెలుసు. కానీ నిజానికి ఆయన ఎక్కడ నడుస్తాడంటే వెలుగులో నడుస్తాడంట. ఆయన చీకటిలో నడవడం, చీకటికి వెలుగుకి ఉన్న తేడా మనం గమనించామా? ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి, అహరోను కర్ర ఒకటి ఉంది. అహరోను కర్రగా మరి అహరోని దేవుడు యాజకుడిగా చేయాలని చెప్పి నిశ్చయం చేసినప్పుడు అహరోన్తో పాటు కొద్దిమంది చాలామంది వచ్చారు. మేము కూడా ఉంటాం, మేము కూడా ఉంటాం. సరే ఏది రైటో ఏది రాంగో నిర్ణయించడానికి రేపొద్దున యెహోవా నిర్ణయిస్తాడని చెప్పి మీ కర్రలు తీసుకొచ్చి అక్కడ పెట్టండి అని చెప్పి కర్రలన్నీ వరుసగా పెట్టిన తర్వాత తెల్లారు వచ్చి చూడంగానే ఏమైంది, అహరోని కర్ర చిగురించిందంట. అంటే ఏంటో తెలుసా, అందులోంచి కొత్త జీవం బయటకు వచ్చింది. నిజం చెప్పాలంటే మిగతా వాళ్ళ కర్రలు ఏమని తెలిసా, ఆ రాత్రులు చచ్చిపోయినాయి. రాత్రి అనే పదానికి అర్థం డెడ్ అని అర్థం, సమాధి అని అర్థం. కానీ నెక్స్ట్ ఫ్రెష్ డే అంటే దాని అర్థం ఏంటి, రిజర్రక్షన్ అని అర్థం, పునరుద్ధానం అని అర్థం. పునరుద్ధానంలో అహరోని కర్ర చిగురించి కొత్త జీవంతో సంబంధం కలిగి ఉంది. అది దాని అర్థం వెలుగు అంటే పునరుద్ధానం అనేటువంటి క్రీస్తు యేసుతో కలిసి నడవడం. ఒక మాటలో నడవడం మాత్రమే కాదు, అనుభవంలో అది ఎట్లుంటుంది అంటే
మన మెదడుకి ఏం తెలిసిందో దాన్ని నడవడం కాదు, రీజనబుల్గా ఏది ఉందో అది చేయడం కాదు, మన మనస్సాక్షులు ఏది వెలిగించబడిద్ది, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకు మీరు క్రైస్తవులని మేము మీరు చెప్పుకుంటున్నారు అని నేను గట్టిగా అడిగాను అనుకోండి, మీరు ఏం చెప్తారు? మేము ఎన్నో సంవత్సరాలు చర్చికి వెళ్తున్నాం అనుకోండి, అది బైబిలికల్ కాదు. మాకు చాలామంది పాస్టర్ గారు తెలిసండి అన్నారనుకో, అది బైబిలికల్ కాదు. నేను చాలాసార్లు వాకింగ్ కూడా చెప్పానంటే అది కూడా బైబిలికల్ కాదు. నేను చాలాసార్లు ప్రార్థన చేస్తాను, పాటలు పాడతానంటే బైబిలికల్ కాదు. నీ ఆత్మలో నువ్వు దేవుడు బిడ్డవని దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు, చూసారా? అది అసలైనటువంటి సాక్ష్యం. పాపం చేసేటప్పుడు, లౌకికమైన విషయాలతో కలిసేటప్పుడు ప్రత్యేకంగా నువ్వు కలవద్దు, నువ్వు నా బిడ్డవి అని చెప్పి ఒక వాయిస్ ఉంది, చూసారా? అది నిజంగా మనం దేవుడు బిడ్డలం అంటానికి కన్ఫర్మేషన్. ఈ కన్ఫర్మేషనే మనం ప్రార్థన చేసేలా చేసిద్ది, ఈ కన్ఫర్మేషనే సేవలతో కలిసి ఉండేలా చేసిద్ది, ఈ కన్ఫర్మేషనే చుట్టూతో బైబుల్ మాట్లాడేలాగా, బైబుల్ మాటలు వినేలాగా, దేవుడి గురించి వాకింగ్ చెప్పేలా చేసిద్ది. కానీ ఇవేవి దానికి సమానం కాదు. ఈరోజు చాలాసార్లు ఏం జరిగిందో తెలుసు, బయట విషయాలను పోల్చి చెప్పుకుంటూ మేము ఇది కాబట్టి దేవుడు ఇది అన్నట్టు మాట్లాడుతున్నాడు, ఇది ఖచ్చితంగా బైబిల్ని తిరగేసినట్టు అవుతుంది, అది ఎప్పుడు కరెక్ట్ కాదు. దేవుడు నీలోకి రాకపోతే నువ్వు దేవుడి కోసం ఎన్ని చేసినా అది వృధానే. దేవుడు నీలోకి వచ్చాడా? దేవుడు తగినట్టుగా ప్రవర్తించకపోయినా మళ్ళీ పొరపాటే. అలాగే నువ్వు చేసిన చిన్న పని కూడా దేవుడి ముందు వ్యాలిడే, విలువైంది. గమనించారా ఈ సత్యాన్ని? ఇక్కడ పౌలు లేదా అపోస్తలుడు యోహాను చెప్పే వాదన ఏంటంటే, ఆయన వెలుగులో నడిచేవాడు, అంటే ఆయన ఒక ఆత్మ సంబంధమైన వ్యక్తి. నువ్వు కూడా ఎలా ఉండాలంటే నీ వెలుగులో దాన్ని బట్టి నడవాలి. నీకు ఏది రీజన్ అది చేయడం కాదు. ఇంకో మాటలు చెప్పాలంటే, ఒకటి కన్నిటికి వారి కంటికి వాడు నడిచే దోవంత ఎట్లా ఉంటుందంట, సరైనదిలాగే కనపడుతుంది. తోదుకు అది ఎక్కడికి తీసుకెళ్ళిద్ది? మరణానికి తీసుకెళ్ళిద్ది. మరణానికి యువతలు పెడితే బాగుండి, మార్చుకోవచ్చు. కానీ డైరెక్ట్గా అది ఎక్కడికి తీసుకెళ్ళిద్ది? మరణానికి తీసుకెళ్ళిద్ది. ప్రియమైన సోదరులారా, దేవుడు నాకు ఇచ్చిన చిన్న భారం, దేవుడు నాకు చెప్తుంది ఏంటంటే, ఈరోజు మనం ఎప్పుడు చనిపోతాం మనకు తెలియదు, మేబీ 10 సంవత్సరాల తర్వాత రేపు పొద్దునే కావచ్చు. కానీ ఈరోజు మన గోల్, మనకున్నటువంటి అసలైన క్రిస్టియానిటీలో ఉన్నటువంటి ఓ చక్కటి గురి ఏంటో తెలుసే, పెద్ద పెద్ద సేవలు కాదు, క్రీస్తుతో కలిసి నడవడం అంతే. దట్స్ వెరీ ఇంపార్టెంట్. అన్న నేను మాట్లాడుకునేటప్పుడు నిజంగా ఇద్దరం కలిసి ఇలాంటి విషయాల గురించి చర్చించినప్పుడు సాటిస్ఫాక్షన్ వచ్చింది. ఎలాంటి సాటిస్ఫాక్షన్ అంటే, ఏదో మమ్మల్ని మేము సాటిస్ఫై చేసుకోవడం కాదు, దేవుడు వాక్యంలో ఉన్నటువంటి క్లస్టర్ క్లారిటీలో ఉన్న విషయం ఏంటంటే, దేవుడు చేస్తాడు ముందు దేవుడిని ఆనందించడం నేర్చుకో. నేను సాయంత్రం అన్నాడు అన్న ఒక మాట ఏంటో తెలిసే, ఏం జరుగుతుందని భయపడే అవసరం లేదన్న. వాస్తవానికి ఎలాంటి పరిస్థితులు ఉన్నా దేవుడిని సంతోషించడం నేర్చుకోవాలి. ఒక మాటలో అది నిజమే, ఒక్క మాటలు అది నిజం కాదు, అది నిజం వాస్తవం. అది ఎలాంటిదంటే నిజానికే నిజం, ఒక మాట చెప్పాలి. కానీ ఈ రోజుల్లో వచ్చిన సమస్య ఏంటో తెలుసా, క్రైస్తవులకు ఐడెంటిఫై చేసుకునే వాళ్ళు తెల్ల బట్టలతో ఐడెంటిఫై చేసుకుంటున్నారు, పెద్ద పెద్ద బిల్డింగ్లైన చర్చిలతో ఐడెంటిఫై చేసుకుంటున్నారు, లేదంటే పెద్ద పెద్ద మీటింగ్లు అని చెప్పి అయిపోయినటువంటి క్రియలతో ఐడెంటిఫై చేసుకుంటున్నారు. కానీ ఈరోజు నువ్వు నిజమైన క్రైస్తవుడు అని దేంతో ఐడెంటిఫికేషన్ అవుతుంది తెలుసా, నీ మనస్సాక్షి ఉన్న వాయిస్ని బట్టే. వాస్తవానికి ఉదయం నుంచి ఇప్పుడు వరకు ఎంతవరకు నువ్వు యేసు ప్రభువు యొక్క స్వరాన్ని వినగలిగి దాన్ని విధేయత చూపుతున్నావు? నిజమే, మనుషులు మాట్లాడేటప్పుడు 100 మాటల్లో 90 మాటలు కరెక్ట్గా ఉండవు, 10 మాటలు ఏదో దేవుడు మాట్లాడినట్టు నీకు అనిపించదు. దాన్ని నువ్వు పట్టుకోగలుగుతావా? వాస్తవానికి చెప్పేవాడు కరెక్ట్ కాదని చెప్పి వెళ్ళిపోతావా? వాస్తవానికి ఎవరు కరెక్ట్ వాళ్ళు నన్ను అడగలేవండి. ఈ భూమి మీద 100 శాతం కరెక్ట్గా ఉండి వాకింగ్ చెప్పేవాళ్ళు ఎవరున్నారు నేను పిలవనేవాడిని? ఎవరు కరెక్ట్ కాదు. ఒక నన్ను అంది, నీళ్ళు తప్పుడు నువ్వు వాకింగ్ చెప్పడం పనికిరావుంది. అమ్మా నిజమేనమ్మా, కానీ వాస్తవానికి నాలంటోడిని దేవుడు నిలబెట్టాడు, మరి నేనేం చేయను? ఇక్కడ అర్థం ఏంటంటే, నాలంటి వాళ్ళు ఉన్నారు వాస్తవానికి. ఇక్కడ ఇప్పుడు పర్ఫెక్ట్గా ఉన్నాడు ఎవరిని చెప్పండి, మీ పాస్ట్ పర్ఫెక్ట్ అనుకుంటావా? జనరల్ చెప్తున్నా వాస్తవానికి. సో ఆ తర్వాత నిజమే కదా, మనం తీసుకోగలిగే ఆ స్తోమత మనకు ఉండాలి. అంటే మన ఆత్మలో వెలిగించబడినటువంటి ఆ యొక్క స్వరాన్ని జాగ్రత్తగా ఉండాలి. ఆ స్వరం ఎలా ఉంటుందో తెలుసా, ఆయన వాక్యమే. ఆ స్వరం కూడా ఏంటో తెలుసా, ఆయన వాక్యమే. అంటే ఇప్పుడు దీనికి ఉన్న పొజిషన్ మన నోట్లో కాదు, మన మెదడులో కాదు, మన ఆత్మలో దేవుడి యొక్క వాక్యం. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మనకే తెలియకుండా దానంతా అది ప్రత్యక్షమయ్యే దేవుని యొక్క వాక్యం. దీన్నే గ్రీకులో రేమా అని పిలుస్తారు. అందుకే పౌలు అంటాడు, నీతి వాక్యాన్ని గురించిన అనుభవ జ్ఞానం లేని వాళ్ళు హెబ్రీయుల గురించి చెప్పారు. మీరు వయసు వచ్చిన వాళ్ళు కాదు, మీరు ఎక్కువ ఆహారం తినగలిగిన వాళ్ళు కాదు. ఎందుకే మాట్లాడారంటే, వయసు వచ్చిన వాళ్ళు మేలికీడీలు వివేచించగలిగే జ్ఞానేంద్రియాలు కలిగిన వాళ్ళు. అంటే ఆత్మ ఏం మాట్లాడుతుంది అనే విషయాన్ని తక్కువని క్యాచ్ చేసేవాళ్ళు, తనంతట తాము ఉత్పత్తి అయ్యే నీతి వాక్యం తన లోపల ఉన్నదాన్ని గుర్తించేవాళ్ళు. వీళ్ళు దాన్ని గుర్తించడం మాత్రమే కాదు, దానిలో నడవడానికి ప్రభుత్వం కలిసి వెళ్తారు. మనకు తెలిసిన కాన్సెప్ట్లు ఎన్నో ఉంటాయి. మందిరం అంటే మంచి పెయింట్లు ఉండాలి, మంచిదే. కానీ అది దేవుడు అంటే మాత్రం కష్టం. మందిరం అంటే విశాలంగా ఉండాలి, మంచిదే. కానీ అది దేవుడు అంటే కష్టమే. ఈరోజు మందిరాలు చూడండి, చక్కగా సినిమా హాల్లో ప్రిపేర్ చేసుకున్న వాళ్ళు చాలా పెద్ద ఉన్నారు. మీరు కనుక తెలిస్తే, సంగారెడ్డి జిల్లాలో నేను చాలాకాలం తిరిగాను, అక్కడ చాలా మంది కొత్త కొత్త కన్సల్ట్ జరిగినాయి. మీరు లోపలికన్నా ఎంటర్ అయ్యాను, చర్చిలోకి వచ్చేవాళ్ళు లేకపోతే ఎక్కడైనా డబ్బింగ్ థియేటర్లోకి వచ్చేవాళ్ళు. వాస్తవానికి విషయం ఏంటంటే,
అక్కడ చుట్టూతో అలాంటిది ఉంటుంది, అలా ఉండడం తప్పనేది మా ఉద్దేశం కాదు. కానీ మనుషుల్ని, దృష్టిని, ఆత్మీయత నుంచి పక్కకి తీసుకెళ్లే ఏర్పాటు ఏదైనా కానీ అది ఖచ్చితంగా పొరపాటు. పొరపాటు నేను చాలాసార్లు అనుకుంటా, హెబ్రోన్లో ఎందుకు ఇంత ప్లెయిన్గా ఉంటుంది, ఏ ఇలా డబ్బులు లేవా, ఏ ఎందుకు ఇంత ప్లెయిన్గా ఉంటుంది, ఆ సత్తు గ్లాసులో ఎందుకు వాడాలి, ఆ సత్తు ప్లేట్లో ఎందుకు వాడాలి, నిజంగా ఆ ఇరిగిపోయిన ఆ డోర్లతోని బాత్రూమ్ డోర్లు ఎందుకు ఉండాలి, ఇట్లా చాలా ఆలోచన వచ్చేది. కానీ నువ్వు దేన్ని చూడకుండా దేవుడు వాక్యం చూడండి, ఇవన్నీ కూడా సహాయం చేస్తాయి నిజానికి చెప్పాలంటే. సో ఈరోజు మనుషులు దేంతో తమ తమ ఐడెంటిఫై చేసుకుంటున్నారు, ఇన్వర్డ్గా నివసించే దేవుడు వాక్యంతో కాకుండా ఇంక దేంతోనో. చూడండి అక్కడ రాసి ఉంటుంది, చూడండి పదవచనం ఎందుకు అపోస్తలుడు మనం తప్పు చేసిన తర్వాత వాక్యం గురించి మాట్లాడాలి? ఈ మాట గమనించండి. ఎందుకు అపోస్తలుడు, నీకు ఎంత బాగా మెదడులో వాక్యం తెలుసు అనేది కాదు ఇంపార్టెంట్, నువ్వు ఎన్నిసార్లు బైబిల్ చదివా అనేది కూడా ఇంపార్టెంట్ కాదు, నువ్వు ఎన్ని వాక్యాలు కంఠస్థం పెట్టావు అనేది కూడా ఇంపార్టెంట్ కాదు. కానీ రాదర్ ఇంకోటి ఏంటంటే, నీ ఆత్మలో ఉత్పత్తి అయ్యే దేవుడు వాక్యం ఎంత అని. కొలసీలాసిమతికి 3వ అధ్యాయం ఇదే ఉంటుంది, లెట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ డ్వెల్ ఇన్ యూ రిచ్లీ. దా పదానికి అర్థం ఏంటి, దేవుని వాక్యం మీరు సమృద్ధిగా మాట్లాడుకోండి అనేది కాదు ఇక్కడ విషయం. మాట్లాడుకోవడం కాదు ఇక్కడ, ఏదో పెద్ద పెద్ద మీటింగ్లు కాదు. లెట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ డ్వెల్ ఇన్ యూ రిచ్లీ అంటే నీలో అది జీవించని ఒక మాటలు చెప్పాలంటే. అందుకే ప్రభు అని యేసుక్రీస్తు ఏమన్నా తెలుసా, నా యందు మీరు, మీ యందు నా మాటలు నిలిచి ఉండిన మీకేది ఇష్టమో అది అడగండి. ఇది ఒక సామాన్యమైన క్రైస్తవుడి యొక్క సామాన్యమైన పొజిషన్. దేవుని ముందు మనకు వాక్యం ఎంత బాగా తెలిసినది కాదు, లోపల మన ఆత్మ ఎంత బాగా ఉత్పత్తి చేస్తుంది అనేది ఇంపార్టెంట్. లేకపోతే మనందరం ఏం చేస్తుంది తెలిసే, మనల్ని మనం మోసం చేసుకుంటున్నాం. అప్పుడు అపోస్తలుల యొక్క ఎంతో ప్రేమ కలిగిన వాయిస్ ఏంటి తెలిసే, మీలో పాపం ఉందని చెప్పుకోవట్లేదా, మీలో అంత పాపం ఉందని సంగతి మీకు తెలీదా, ఆ పాపం ఉందా, మేము ఎక్కడ పాపం చేస్తున్నాం, దేవుని ముందు క్రీస్తులు నీతిమంతులం అయిపోయాం కదా, కాదు నిలిచి ఉండే పాపం మీలో ఉందయ్యా, ఎడతెగ్గ దేవుళ్ళలోంచి పక్క తీసుకొచ్చి వెలుగులోంచి పక్కకు వచ్చి సొంతం కోసం బతకడానికి మంచి మంచి ప్లాన్లు వేసే పాపం అక్కడ ఉందయ్యా. ఈ పాపం ఉన్నప్పుడు మీలో పాపం లేదని చెప్పుకొని ఎడలా, మనమే చూడండి మోసం చేసుకుంటాం అంతేకాదు, మనం చేయలేదని చెప్పుకుని ఎలా అబద్ధికునిగా, దేవుణ్ణి అబద్ధికుని చెయ్యలేదని చెప్పుకోవడం ఇంకా మనలో. చూడండి దాంట్లో ఈ చక్కటి ఎక్స్టెన్షన్ కూడా చక్కగా 8వ వచనం చూడండి, 8వ వచనం ఇక్కడ విషయం ఏంటి తెలుసు, మనం పాపం, మనలో పాపం లేదని చెప్పుకున్న తప్పే. కంటెంట్, ఇట్స్ ఎ కంటెంట్ ఆఫ్ సిన్, మనలో ఉందా పాపం, టెన్త్కి వచ్చేసరికి మనం పాపం చెయ్యలేదని చెప్పుకున్నా. ఉండడం ఒక ఎత్తు, చెయ్యడం ఒక ఎత్తు, చూసారా, ఈ రెండు విషయాల్లో మనం ఎడతెగ్గ ఉన్నాం. ఇలాంటి ఉన్నప్పుడు అపోస్తలుల యొక్క తత్వం ఏంటో తెలుసే, మీరు మీ దేవుడి యొక్క సహవాసంలోంచి బయటకు వచ్చేసి, అంటే దేవుడి వాక్యం రూపంలో వెలుగుతున్న ఆ వెలుగులోంచి బయటకు వచ్చి మీ సొంత ఇష్టాన్ని మీరు చేసుకుంటున్నప్పుడు ఆయన చీకట్లో నడవలేదు, మీరు చీకట్లో నడిస్తే ఆయనతో సహవాసం ఉందని మాత్రం చెప్పుకోవద్దు దయచేసి. అట్లా చెప్పుకుంటే మిమ్మల్ని మీరే ఏమవుతారు తెలుసా, అబద్ధికులు చేసుకుని మోసం చేసుకుంటున్నారు. మీరు సహవాసంలో ఉన్నారా నేను అడిగా అనుకోండి, బ్రదర్స్ చాలామంది ఉన్నారు కదా, నేను అందరూ కలిసి సహవాసం, వాస్తవం విషయం అది కాదు. నిజం చెప్పాలంటే ఈ మాట కరెక్ట్, ఎప్పుడైనా విశ్వాసం కనపడగానే దైవజనులు కానీ సోదరులు బాగున్నారా అనే పదానికి అర్థం ఇది, నిజంగా ప్రభుతో ఫెలోషిప్లో ఉన్నారా అది దాని అర్థం. అఫ్కోర్స్ చాలాసార్లు ఒంటిగా భౌతికంగా బాగున్నప్పుడు కూడా మాట్లాడే మాట్లాడడానికి సింక్ అవుతాయి, కానీ అసలైన మీను యాక్చువల్ మీనింగ్ ఇదే. నేను చాలాసార్లు విశ్వాస గృహాలకి వెళ్ళినప్పుడు బాగున్నారు అన్నప్పుడు దేవుడు నాతో ఎందుకు అడుగుతున్నావు అని అడిగాడు, వాస్తవానికి ఎందుకు అడుగుతావంటే అది నేను నాకంటే పెద్దవాళ్ళు చాలామంది అడగడం చూశాను ప్రభు, వాస్తవానికి చూడగా వాస్తవానికి వాళ్ళు క్రీస్తులో సరిగ్గా ఉన్నారో లేదు తెలుసుకో, దానికి కావాల్సిన ఏర్పాటు చేయను, ఏ విధం చేతనైనా వాళ్ళ లోపాలంటూ కనిపెట్టేలాగా దేవుడి యొక్క శక్తి నువ్వు పొందు, తద్వారా వాళ్ళకి ఏ వర్తమానం ఇవ్వాలో దేవుడి యొక్క ఆత్మ ద్వారా ప్రయత్నించబడు. ఇది యాక్చువల్గా దేవుడు ఇచ్చిన విషయం, లేకపోతే ఇంటికి వెళ్ళి వస్తే ఏం ప్రయోజనం, వాళ్ళు పెట్టిన తిని రావడం వాస్తవం. జనరల్గా విషయం ఏంటంటే దేవుడు నాకు నేర్పించిన విధానం అది వాస్తవానికి. సో విషయం ఏంటంటే మనలో పాపం ఉంది, అట్ ద సేమ్ టైం ఇది ఎటువంటి పాపం, ఇది ఎటువంటి పాపం అని తెలిసే, అబద్ధం, వ్యభిచారం, నరహత్య, దొంగతనం ఇలాంటివి కాదు, ఎంతో సులువుగా మంచి చెడు తెలివినిచ్చే పాపం. ఇది మంచి చెడు అని తెలివి ఎక్కడి నుంచి వస్తుందో తెలిసే, మన దగ్గరే మన మెదడులోనే ఉంది, ఎంతో తెలివిగా ప్రవర్తించే ఇంటెలెక్చువాలిటీ మనలోనే ఉంది. చాలామంది ఏమంటారంటే క్రైస్తవుల నుంచి తెలివితేటలు ఇబ్బంది ఎవరు లేరు, నిజమే ఆ మాట తప్పు కాదు. జూస్ చాలామంది ఉన్నారు, జూస్ ఉన్నారు ఈరోజు, యూదులు గడిచిన వారిలో యుద్ధంలో చాలా పెద్ద విజయం సాధించారు, ఐరన్ డోమ్ అనేది అన్ని విషయాలను చక్కబెట్టింది, రేపొద్దున దేవుడు వచ్చి అది తప్పని ఎంచుతారు తెలుసా మీకు, ఎందుకో తెలుసా, వాళ్ళు తమ సొంత జ్ఞానంలో నుంచి అవన్నీ ఉత్పత్తి చేస్తారు, రేపొద్దున మీరు క్రీస్తుని నమ్ముకోలేదని ఆయనే నేరస్థాపన చేస్తారు,
అప్పుడు వీళ్ళు వీటన్నిటిని విడిచిపెట్టి క్రీస్తు దగ్గర రావాల్సి వచ్చింది. ఈ సంగతి మనం గమనించామా? దానియేలు ఎంతో భారం కలిగి యూదుల కోసం ప్రార్థన చేశాడు. అయ్యా 70 సంవత్సరాలు అయిపోయినాయి కదా ప్రభు, ఇంకెందుకు అంటే అప్పుడు ఏమన్నా తెలుసా, దానియేలు మౌనంగా ఉండు, యుగాంతం వరకు నిలిచి ఉండే నీతిని గురించి, ఈ పాపాలు జనుల యొక్క తిరుగుబాటును మాన్పడానికి, వాళ్ళకున్న పాపాలు దోష నివారణ చేయడానికి మీకు 70 వారాలు విధించబడినాయి, అది చివరి వారంలో సెట్ అవుతుంది. అంటే ఏంటో తెలుసా, ఇప్పుడు తెలివైన వాళ్ళని యూదుల గురించి మాట్లాడుకుంటాం, ఈ తెలివితేటలు రేపు నేర్చుకుంటుంది ఎందుకు పనికిరావు. ఆయన నేస్తాపన చేస్తాడు. ఏమని చేస్తాడు తెలుసా, మీ సొంత తెలివితేటల మీద ఆధారపడ్డారు, నన్ను కాదు, మెస్సీ అనే నా మీద ఆధారపడలేదు. మీరు ఒక్కసారి ప్రభుని నమ్ముకుంటారు, అటు తర్వాత దేవుడు చేసే ఏర్పాటు వేరుగా ఉంటుందట. గమనించండి. సో ఈరోజు బయటకు కనబడే తెలివితేటలు చాలాసార్లు ప్రభుతో కలిసి నడిచినవి కాదు. ఇంకా భక్త సింగ్ గారు ఈ మాట అంటాం గమనించాడు. ఏంటో తెలుసా, మోషే అంట ప్రత్యక్షుడారం చేసి చేపించేటప్పుడు ఒక చిన్న ఒక సెంటీమీటర్ అవతలకి వెళ్తే వద్దొద్దు తీసే అంటాడంట. గమనించండి, వీళ్ళకి బెసల వీళ్ళకి వెళ్ళక కోపం వచ్చిందంట. ఈ ముసలాయనకి పిచ్చెక్కినట్టుంది అని అనుకుంటారంట. వాస్తవానికి భక్త సింగ్ గారు అంటే మోషే ఏం పిచ్చివాడు కాదు, తన మనస్సాక్షిలో వెలిగిన వెలుగు ప్రకారం నడిచేవాడు. సో అందుకని మోషే అట్లా చెప్తారు కాబట్టి వీళ్ళకి వెలుగు లేకపోయినా వీళ్ళు కూడా అట్టనే అంటున్నారు. ఇప్పుడు ఎట్లా ఈ చిన్న పాయింట్ వచ్చిన తప్పు తప్పు అంటారు వీళ్ళు కూడా. ఇక్కడ కావాల్సిన చిన్న పాయింట్ కాదు, వెలుగు కావాల్సిన విషయం. ఆ వెలుగుంటే మోషే లాంటి ఘనత ఉంటుంది. లేకపోతే ఎట్లా ఉంటుంది తెలుసా, మోషే ఇమిటేట్ చేసిన వాళ్ళతో మోషేకి మనకు తెలియదు, మోషే అంటే మనకు తెలియదు, మనం అంటే మోషేకి తెలియదు. సో సమస్య అంతా ఈరోజు ఏంటంటే మనలో వెలిగే ఆ వాక్యాన్ని జాగ్రత్తగా డ్వెల్ చేయనిస్తున్నావా, నిలబడినిస్తున్నావా, లేకపోతే అది తప్పు నొప్పుకోవడానికి అర సెకండ్ కూడా వెయిట్ చేయదు. ప్రభువా ఎక్కడ నా సొంత జ్ఞానాన్ని. ఇక్కడ ఒక విషయం ఏంటంటే మన పాయింట్ అంతా ఉతకడం, ఉతుక్కోవడం అనే పాయింట్. సో ఇప్పుడు మనకు తెలిసిపోయింది మన పాపం ఎక్కడంటే దుర్నీతి, దేవుడి మీద ఆధారపడకుండా. కానీ రెండు పోర్షన్లో కూడా దేవుడు అదే అపోస్తలుడు ఏం చెప్తున్నారు చూడండి, ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేయను. ప్రతి పాపం అంటే తెలుసా, దేర్ ఆర్ మెనీ కైండ్స్ ఆఫ్ సిన్స్, చాలా రకాలైన పాపాలు ఉన్నాయి. గమనించండి, మరణకరమైన పాపం, మరణకరం కాని పాపం ఉన్నాయి, విశ్వాసం మూలం కానిది ప్రతిదీ పాపం, మేలైనది చేయని ఎరుగు చేయని వాడికి పాపం కలుగును. ఇంకొక మాట కూడా క్లియర్గా రాసుండు. వాస్తవానికి సమస్త దుర్నీతి పాపం. గమనించు, సకల దుర్నీతి పాపం. ఈ సకల దుర్నీతి అంటే దేవుని మీద ఆధారపడని ప్రతి గడియ పాపం, విశ్వాసం మూలం కానిది నువ్వు చేసే ప్రతి పనిలో దేవుడి యొక్క బలాన్ని పొందలేదో పాపం. అలాగే సమయంలో నీకు తెలుసు మంచి చేయాలని కానీ చేయకుండా తప్పించుకున్నావు, అది పాపం. చూసారా, ఇలాంటి పాపాలు ఉన్నప్పుడు ఆయన రక్తం ఎంత పెద్ద మోతాదులో మనల్ని కడగాలి నిజంగా చెప్పాలంటే. అది కూడా ఆ రెండు రకాల పాపాలు పవిత్రులుగా చేయను, దేవుడి ముందు క్వాలిఫైడ్గా చేసింది. వాస్తవానికి క్వాలిఫైడ్గా చేసింది. సో ఈ రక్తం మనల్ని ఎట్లా కడుగుతుందో ఒకసారి చూద్దాం. చూడండి ఒకసారి ఏడవచనం మనం ఒకసారి చూద్దాం. ఏడవచనం అయితే చదవండి. చూసారా, అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము. నిజానికి ఈ ట్రాన్స్లేషన్ చాలా జాగ్రత్తగా ఉండాలి. గమనించండి, కింద మన పాపాలు మనం ఒప్పుకుని ఎడలానికి కింద పదండి, కానీ పైన అట్లేదు, ఒప్పుకోవడం అనేది అసలు విషయమే లేదు. గమనించండి, కానీ ఆయన ఏమంటున్నారు తెలుసా, నిజానికి ఇది రైట్ పాయింట్. ఎక్కడంటే ఎప్పుడైతే మనం ప్రభుత్వం కలిసి నడుస్తుంటామో ఎగ్జాక్ట్గా వెంటనే ఆటోమేటిక్గా జరిగే విషయం ఏంటో తెలుసా, ఆయన కుమారుడైన యేసు రక్తం మనల్ని కడిగి పవిత్రంగా చేసేసింది. అది అక్కడ అర్థం. ఇంగ్లీష్ బైబిల్లో ఇక్కడ దెన్, అప్పుడు అంటే దెన్ అని రాసుంటుంది ఇంగ్లీష్లో, కానీ ఇంగ్లీష్లో అండ్ అని రాసింది. అండ్ అనే పదానికి అంటే తెలుసా, మరియు అని దాని అర్థం, అంటే సెంటెన్స్ యొక్క కంటిన్యూషన్ దాని అర్థం. మీరు ఈ పని చేస్తే పని ఇది కూడా జరిగింది అని దాని అర్థం. ఇక తెలుగులో ఎట్లా ఉందంటే అప్పుడు అంటే అది కానప్పుడు ఇంక లేనట్టే అన్నట్టు అన్నమాట. ఒక ఆమె ఉందంటే దీన్ని పట్టుకొని మనం పాపాలు ఒప్పుకున్నంత మాత్రం దేవుడిని క్షమించడం అన్నట్టు కూడా చెప్పింది వాస్తవానికి. కానీ అపోస్తలుల మనసు అది కాదు. అపోస్తలుల మనసు ఏంటంటే మీ పాపాలు మీతో కలిసి ఉన్నాయి, అవి ఏంటో మీకు తెలియట్లేదు, కానీ మీరు ప్రభుత్వ సావాసం చేయండి, ఇమీడియట్గా మీకు తెలియని పాపాలు కూడా కడగబడతా ఉంటాయి వాస్తవానికి. కానీ మీకు తెలిసిన పాపాలు కొన్ని ఉన్నాయి, అవి మీలో నివసిస్తున్నాయి, అది నిజమే. ఎందుకంటే ప్రతిసారి అది చేయడానికి ప్రేరేపిస్తుంది. ఇది ఎక్కడి నుంచి వచ్చింది, పరిశుద్ధమైన దేవుళ్ళు ఎటువంటి పోరాటం ఉండదు, కానీ మనలో ఉంది. దాని అర్థం ఏంటి, మనలో నివసించేది ఎవరు, దేవుడు ఉన్నాడు, ఎంత సేమ్ ఆడు కూడా ఉన్నాడు, దాని అర్థం అది. గమనించారా, సో ఇప్పుడు అపోస్తలుడు దాన్ని కౌంటర్ చేస్తూ ఉన్నాడు. ఇదిగో నీలో నిలిచి ఉంది పాపం, లేదంటావా, ఉంది. సో ఇప్పుడు నువ్వు చాలాసార్లు దాని ప్రకారం నడిచావు కాదంటావా, నడిచు అయితే ఒప్పుకో. ఇప్పుడు ఇక్కడ విషయం అది, అప్పుడు మన పాపం మనం ఒప్పుకొని ఎడలా, ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు గనక
ఎన్నిసార్లు చేసినా నేను చేయను అని చెప్పడు కాబట్టి ఆయన మనతో నిబంధన చేసుకున్నాడు కాబట్టి మనల్ని అట్లా చేస్తాడు. సో ఇప్పుడు మన యొక్క వస్త్రాలు ఎట్లా ఉంటాయో తెలుసా, తెల్లగా అవుతుంది. ఎట్లాగంటే ఆయనతో సావాసం చేసినప్పుడు స్టెయిన్స్ లేకుండా ఆటోమేటిక్గా కలుపు కడబడుతుంది. మన ఉద్దేశపూర్వకంగా చేసిన మన పొరపాట్లు ఆటోమేటిక్గా కడగబడుతున్నాయి మనకు తెలియదు. కానీ నిజానికి సావాసం అంటే ఏంటో తెలియకుండానే ప్రభుత్వం కలిసిపోయి నడిచే క్రైస్తవులకి వాళ్ళ వస్త్రాలు ఎంత మురిగ్గా ఉంటాయి తెలియదు. వాళ్ళు పట్టించుకోవట్లా, తమలో నిలిచి ఉండే దేవుడు యొక్క స్వరం గురించి పట్టించుకోవట్లా, తమలో తాము ప్రత్యక్షమయ్యే దేవుడు వాక్యాన్ని గురించి గ్రహింపే లేకుండా ఉన్నాయి. పౌలు అంటాడు, అయ్యో మీలో నిలిచి ఉండే వాక్యాన్ని జాగ్రత్తగా పట్టుకోండి, ఓ ఆ వాక్యాన్ని జాగ్రత్తగా నడవండి. మీ మైండ్లో తెలిసిన వాక్యం కాదు, మీ ఆత్మలో నివసించే వాక్యం అదే దేవుడు ముందు సరైన క్వాలిఫికేషన్. అది లేకపోతే మనం అసలు ఎంతో మరి బలహీనము, ఎంతో పూర్ అంటే బేదలం. ఒక మాటలో చెప్పాలి, రిచ్ పర్సన్ కాదు, గమనించు. సో ఈరోజు దేవుడితో సావాసం చేయడానికి మనం అప్పచెప్పుకోవాలి. ఎట్లా అంటే, ప్రభువా నాకే తెలియని విధానంలో నేను చీకట్లో నడిచాను, నా సొంత కాన్సెప్ట్లో అది మంచిదే అనుకున్నాను ప్రభు చాలాసార్లు, కానీ నీ విషయంలో అది పొరపాటు. నిజం చెప్పాలంటే అది నువ్వు దాన్ని నీతిగా ఎంచకుండా దుర్నీతిగా ఎంచు, ఒక్క మాటలు అది పాపం ప్రభువా. సో నాలో నిలిచి ఉండే మీ వాక్యాన్ని ఉంచున్నాయి, ఏ విధం చేత నేను ప్రతి విషయానికి ఆ వాక్యం వైపు చూస్తాను, లోపల ఉన్న వాక్యం వైపు. భక్త సింగర్ ఇదే అంటారు, దేవా నీ చిత్తం చేయడం నాకు సంతోషము అని చెప్పి చెప్పలా, వెంటనే నీ ధర్మశాస్త్రం నా ఆంతర్యంలో ఉంది. ధర్మశాస్త్రం అంటే అక్కడ నేరుగా సూటిగా ప్రత్యక్షమయ్యే దేవుడి యొక్క వాక్యం. అది ఎక్కడుందంటే మెదడులో కాదు, నోట్లో కాదు, చేతిలో కాదు, ఎక్కడుంది? ఆంతర్యంలో. అంటే విత్ ఇన్నర్ పార్ట్, డీపెస్ట్ పార్ట్ అని అర్థం. ఆంతర్యం అంటే మన మెదడులో కాదు, మన సోల్ లైఫ్లో కాదు, మన స్పిరిచువల్ లైఫ్, ఇన్నర్ బీయింగ్. గమనించండి, మన ఆత్మలో ప్రత్యక్షమయ్యే వాక్యం ఎంత అని ట్రెజర్ మెజర్ చేస్తే నేను ఎంత బలహీనుని చాలాసార్లు వాస్తవం. ఓ కొన్నిసార్లు దేవుడు వాక్యం ప్రవాహంలాగా ఆపకుండా ఆపలేకుండా వచ్చేస్తూ ఉంటే ఓ దానికి లోబడి విధేయత చూపేలాగా ఎంత జాగ్రత్త పడాలి. నేను ఒక వాక్యాన్ని చూపించి కంప్లీట్ చేసేసాను. చూడండి, మనం దేని గురించే మాట్లాడుకుంటున్నామంటే క్రియలు అనే దాని గురించి మాట్లాడుతున్నాం, క్రియలు, కండక్ట్ అనే దాని గురించి మాట్లాడుతూ ఉన్నాం. మీ పాపాలు క్షమించబడినయా? క్షమించబడ్డాయి. కానీ మరి క్రియలు ఎట్టున్నాయి? ఆ క్రియలు ఎట్టున్నాయంటే చాలా వరకు మురికి మురికిగా ఉన్నాయి. కారణం ఏంటంటే మనం ఎవరితో సహవాసం చేయట్లా? దేవుడితో సహవాసం చేయడం. అంతేకాదు మనకు తెలిసిన మంచిదాన్ని చేయట్లేదు వాస్తవాన్ని, కాబట్టి అవి మురికి క్రియలుగా ఎంచబడుతున్నాయి. తద్వారా దేవుడి యొక్క పట్టణంలోకి వెళ్ళడానికి ఎటువంటి అర్హత మనకు ఉండవు. కానీ తద్వారా దేవుడు ఏం చేస్తాడంటే మనల్ని చీకటి, వెలుపడి చీకటి అనే దాంట్లోంచి తీసుకెళ్తాడు. వాస్తవానికి అక్కడ ఈ భూమి మీద పడిన శ్రమలు కాదు, ఇంకా ఎక్కువ శ్రమలు. వాస్తవానికి చెప్పాలంటే ఆ శ్రమలకుండా వెళ్తే ఆ తర్వాత మనం ప్యూరిఫై అవుతామని దేవుడికి ఉద్దేశం. అలా చేయడం వలన మనం ప్యూరిఫై అవుతాం. అది ఒక 100 సంవత్సరాలు కాదు, 1000 సంవత్సరాలు అని బైబిల్లో ఉంటుంది ఇండైరెక్ట్. 1000 సంవత్సరాలు నరకంలో ఉండే ఎవరికైనా ఇష్టమా? ఎవరికి ఇష్టం లేదు. 100 సంవత్సరాలు తిన్నగా ఉండమని దేవుడు చెప్తాడు వాస్తవానికి ఇక్కడ. సో ఇదెంతైనా సివియర్ వార్నింగ్, ఎంతైనా ఒక సాధారణమైన హెచ్చరిక. చూడండి 2 కొరింథీయులు 5:10 దయచేసి మనందరం కలిసి చదువుదాం. 2 కొరింథీయులు 5:10 ఎందుకనగా తాను జరిగించిన క్రియలు చొప్పున అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడు పొందినట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలి. చూసారా, మనం చిన్నవాళ్ళమైనా పెద్దవాళ్ళమైనా లేదా స్త్రీలమైనా పురుషులమైనా ఎవరైనా సరే ఎక్కడ ఉండాలి మనం? మీరు చూడండి, అపోస్తలుల కార్యాల్లో అననీయ సప్పీరులో అపోస్తలుల ముందు నిలబడ్డారు. కానీ వాస్తవానికి ఈరోజు సంఘం లేదా ప్రతి వాళ్ళు ఎక్కడ నిలబడతారంటే క్రీస్తు యొక్క న్యాయపీఠం. అంటే ఇదేం న్యాయపీఠం తెలుసా? ఇదేది నరకానికి వెళ్ళడానికి కావాల్సిన ఏర్పాటు కాదు, మన చోడు కాదన, కానీ నరకం లాంటి వెలుపుడి చీకట్లోకి ఏర్పాటు చేయ న్యాయపీఠం అది. ఒక మాట చెప్పాలంటే నువ్వు నీ దేహంతో ఎంతవరకు జరిగించావో దానికి ప్రతిఫలం. నాకు మనసులో మంచిగానే ఉంది ప్రభువా, నా హృదయం మారింది కాదు, నీ క్రియలు ఎంత అది అక్కడ మెజర్మెంట్. నా హృదయం మారింది కాదు, నీ క్రియలు ఎంత, దట్ ఈస్ ద మెజర్మెంట్ యాక్చువల్. ఆ రోజు పౌలు ఏమంటాడు తెలుసా, దేవుడు నాకు వెలిగించిన వెలుగు ప్రకారం జీవించడానికి నేను అన్నీ వదులుకున్నా. ఇప్పుడు అంటాడు, నన్ను నేను పరీక్షించుకుంటే నా మీద నాకు దోషం కనపడదు. కానీ ఈరోజు మనం ఆ వాక్యాన్ని పట్టుకొని నాకు దోషం కనపడదు మనం చెప్పేసుకుంటాం. వాస్తవానికి పౌలు తను ఎలా పరీక్షించుకుంటాడు తెలుసా, దేవుడిచ్చిన వెలుగులో ఏ వెలుగైనా మిస్ అయ్యి నేను దేవుడు వాక్యం ఒక అంతస్తు తెలిసినప్పుడు ఆ వాక్యం ఒక అంతస్తు కోసం నేను బతకకుండా నా సొంతానికి నేను బతుకుతున్నప్పుడు వెలుగులోంచి బయటకు వచ్చినప్పుడు అది నా మీద దోషారోపణ చేసినప్పుడు న్యాయపీఠం దగ్గరికి వెళ్ళినప్పుడు అది బయట బయలవుతుంది. వాస్తవానికి మనం చేసిన పాపాలు కాదు ఇక్కడ, మనం వదిలేసిన దేవుడి యొక్క వెలుగు అక్కడ న్యాయపీఠం దగ్గర ఉంటుంది. సో ఇప్పుడు అపోస్తలులు ఎంత భయం కలిగి ఉన్నాడు తెలుసా, ఆయనను నన్ను పరీక్షించేవాడు దేవుడే. గమనించారా,
సో ఈరోజు మన మనసు ఎంత బాగుంది లేదంటే మనం ఉన్న దాంట్లో ఎంత బాగున్నాం అనేది కాదు కూడా కాదు ఇక్కడ విషయం. నీకు తెలిసినంతవరకు నువ్వు చాచుకొని నువ్వు అప్పచెప్పుకుంటున్నావా, ఇది అసలు విషయం. చివరి దినాల్లో ఉన్నాం, దేవుడు బహుమానం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు, దేవుడు యొక్క వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నాడు, కానీ తెలిసినంతవరకు మనం శుభ్రంగా దానికోసం అప్పచెప్పుకుంటున్నావా, లేదంటే అందరూ ఎలా చెప్తారు వాళ్ళే చేయరు మనం ఎందుకు చేయాలనుకుంటాం. నిజమే, ఆ రోజు ఎవరు ఎవరికి సాక్ష్యం చెప్పటరారు వాస్తవం చెప్పాలంటే. నేను ఈయన వెనకాల వెళ్ళండి ఈయన వచ్చి చెప్తారా, కుదరదు అక్కడ. ఆ రోజు కుదరదు. అక్కడ రాసి చూడండి, హక్కు గలవారే వెళ్ళినట్టు, ఒక గుంపు గురించి అది మాట్లాడినట్టు ఉండదు. పరిశుద్ధ పట్టణం గుండా వెళ్ళాలంటే హక్కు గల వ్యక్తిగతమైన డిసిషన్, అది వ్యక్తిగతమైన వివేకం. అది ఒక మాటలు చెప్పాలంటే, నేను నా ప్రభువుతో నా ఆత్మలో నిలిచి ఉండే వాక్యంతో సావాసం చేస్తున్నానా, లేకపోతే నేను ఎలా ఉన్నాను తెలుసా, గిల్టీ స్టైన్స్తో నా యొక్క గార్మెంట్స్ అన్నీ కూడా నింపబడిపోయాను, నీతి లేని మరకలతో నింపబడిపోయింది నా అవసరం. ఈరోజు నేను ప్రభువా నేను చేసిన ప్రత్యేకమైన పాపాలు మాత్రమే కాదు ప్రభువా, నీ మీద ఆధారపడని ప్రతి పాపం నుంచి నేను కడుగయ్యా, నీకోసం కానీ అంటే నువ్వు తెలిసినా నీకోసం పనిచేయలేని దాన్ని బట్టి నన్ను కడుగయ్యా, అంతేకాదు నేను చేసే ప్రతి పనిలో నా బలాన్నే వాడుతున్నాను చూసావా, దాన్ని బట్టి నన్ను క్షమించయ్యా. పరిశీలి నీతి శాసన పరిశీలి నీతి కంటే మీ నీతి అధికం, కానీ ఎడలా మీరు దేవుని రాజ్యంలో ప్రవేశించలేరని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. పరిశీలి నీతి ఎలాంటిదో తెలుసా, వాళ్ళు దేవుడి ప్రణాళికని బోధిస్తాడు బట్ కానీ వాళ్ళు చేయరు. సో ఇప్పుడు మీరు కూడా ఎలా ఉండాలంటే దేవుడు నమ్ముకొని చెప్తారు ఇక ఈయన నమ్ముకోరు ఎట్లాగా, ఒప్పుడు ఎప్పుడో దేవుడు నమ్మేసుకున్నావు కానీ అక్కడ విషయం స్ట్రైకింగ్ అది కాదు, ఈ మూమెంట్కి నువ్వు దేవుడి మీద ఆధారపడ్డావా, ఎన్నిసార్లు సువార్తకి వెళ్తే అదే నాకు సువార్త అయిందో నేను చెప్పలేను ఒకవాళ్ళు చెప్పాలంటే, ఎన్ని లక్షల సార్లు అదే నాకు సువార్త, అవతల నమ్ముకోమని చెప్తున్నావు దేవుళ్ళకి ప్రవేశం అది, కానీ నువ్వేంటి తెలుసా, దేవుడితో కలిసి ఉండటం ఇక్కడ. సో దేవుడితో కలిసి ఉండడం సహవాసం అనేది మిస్ కావద్దు దయచేసి, అది కూడా నీ లోపల నిలిచి ఉండే దేవుడి వాక్యాన్ని మిస్ కావద్దు. ఇది కనుక మినుకు మినుకు అన్నట్టు ఏమీ తెలియనట్టు అమాయకులంగా మనం ఉన్నాము అంటే క్షమించండి, దేవుడితో మన సహవాసం ఎట్లానో తెలుసా, మనం తిరుగుబాటు చేసిన వాళ్ళం. ఒక మాటలో తిరుగుబాటు చేసిన వాళ్ళం. ఇస్రాయల్ అధికారం చేసింది వాళ్ళని తీసుకొచ్చారు కనానులోకి, వీళ్ళు ఏం చేశారు తెలుసా, కనానులో ఉన్న విషయాలతో సంబంధం పెట్టుకొని కనానుకు నడిపించిన వాళ్ళు వదిలేశారు వాసాన్ని గమనించారు. అందుకే అబ్రహాం దేవుడు అని తెలుసా, నీకొక్కగానొక్క నీ కుమారుని నా కోసం ఇవ్వు. మనం చాలాసార్లు ప్రభుకు వందనాలు చెల్లిస్తాం ఎందుకంటే ప్రభు మనకు చేసిన మేలును బట్టి, కానీ వాస్తవానికి అసలైన మేలు ఏంటి తెలిసే, మనలో నిలిచి ఉండడానికి ఆయన ఇష్టపడ్డాడు, ఆయన ఎడతగ్గ మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. దాన్ని బట్టి ఓ నేను పాట వింటా ఉన్నాను, ఇప్పుడు పాడుకుంటా ఉన్నాను, దేవా నేను నిన్ను ప్రేమిస్తున్నాను ఎందుకంటే నీ ప్రణాళికలో బాగా చేసు, దేవా నేను ప్రేమిస్తున్నాను అన్నిటికంటే ఎక్కువ ప్రేమిస్తున్నాను ఎందుకంటే నువ్వే ఆత్మగా నాలో నివసించడానికి ఒప్పుకున్నావు. దీన్ని బట్టి అపోస్తలు లేదా దావీదు కూడా అంటాడు, యెహోవా నా స్వాస్థ్యము నా పానీయ భాగం. దాని అర్థం ఏంటి తెలుసు, ఇది ఇస్రాయేల్ రాజ్యం కాదు, అందులో ఉన్నటువంటి ఆయన ప్లేసులు కాదు, ఆయన నా స్వాస్థ్యం. నిజం చెప్పాలంటే అందులో ఉన్నటువంటి ఇస్రాయేల్లో సైన్యం, అందులో ఆయన కట్టిన కట్టడలు, ఆయన చేసిన పనులు ఈ కాదు, లేదా తన వెనకాల వచ్చిన డిసెండెంట్ సొలొమోను కాదు, ఆయన స్వాస్థ్యం ఆయన రక్షణ భాగం ఎవరో తెలుసా, దేవుడు తనలో నిలిచి ఉన్నటువంటి దేవుడు. హో దేవుడు ఎంత డైరెక్ట్గా ఉన్నాడు వాస్తవానికి, మన మన జీవితంలో డైరెక్ట్గా ఉండే దేవుడితో కలిసి ఎడతగిన సావాసం చేసుకుని చివరి దినాల్లో ఇదే నాకు నేర్పుతుంది వాస్తవానికి, నాకు నేర్పుతున్న పదం. ప్రభువా ఈరోజు నేను ఎలా ప్రవర్తించాలో నాకు తెలియదు, నువ్వు నాతో కలిసి ఉంటే చాలు ఆటోమేటిక్గా అదే తిరుగుతుంది. అసలు నిజంగా ఆయనకున్నంత వివేకం మనకు తెలియదు, ఆత్మ వివేకం. ఆత్మ చేయాల్సింది నువ్వు చేయడం కాదు, ఎవరో చేశారు కాబట్టి దాన్ని నువ్వు ఇలా చేసి ఆత్మ వివేకం అని చెప్పడానికి లేదు, నీలో ఉన్న ఆత్మ వివేచించనివ్వు. ఆత్మ ఖడ్గం ఒక్క మాటలు బైబిల్ రాసి ఉంటుంది, నువ్వు ఖడ్గం చూపించడం కాదు, నీ లోపల ఆత్మ నీకు ఆ ఖడ్గాన్ని జుల్పించనివ్వు. దేవుని యొక్క వాక్యం నిలిచి ఉండే దేవుడి వాక్యం, ఆ దేవుని యొక్క వాక్యం మీలో సమృద్ధిగా నివసింపడం ఉండే అటువంటి విధానంలో దేవుడు మనల్ని సమృద్ధిగా నివసింపచేయండి. ఈ రకంగా పరీక్షించుకొని మనం మనలో పాల్పొందాం.